జూలై నెల ఐదో తేదీ తాండూరు పట్టణంలో శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చండీయాగం శతరుద్ర సహితం లక్ష్మీ సుదర్శన హోమ సహితంగా సౌర సహితంగా జరుగుతూ ఉన్న సందర్భంగా మనం ఈ యజ్ఞం విశిష్టత గురించి అందున శ్యామలాదేవి యొక్క విశిష్టత గురించి ప్రసంగం రూపంలో చెప్పుకుంటాం ఈ ప్రసంగానికి మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుతూ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మాతృదేవోభవ అమ్మా సూచితే ఎంతమంది గలరో అమ్మా సూచితే ఎంతమంది గలరో అష్టావధానము కాదమ్మా రౌద్రము యజ్ఞమీయీ అష్టావధానము కాదమ్మా రౌద్రము యజ్ఞమీయది ఇటని ఆశీస్సులన్ వేడదన్ నిమ్మానమ్మును ఆ ఆత్మలో నిలుపుమా నిమ్మానమ్మును ఆ ఆత్మలో నిలుపుమా నీ పాద పద్మములే నాకు నీ పాద పద్మములే సొమ్ముల్ నాకు కుశాగ్రబుద్ధి నిడుమా కుశాగ్రబుద్ధి నిడుమా సూక్ష్మం కుశాగ్రబుద్ధి నిడుమా శ్రోతల్ ప్రశంసింపగన్ కుశాగ్రబుద్ధి నిడుమా శ్రోతల్ ప్రశంస ముందుగా చండీ సహితము రుద్ర కూడా కాబట్టి ఇక్కడ శివపార్వతులు ప్రధాన దేవతలుగా ఆరాధింపబడుతున్నారు కాబట్టి వారిద్దరూ భక్తుల్ని ఏ రకంగా అనుగ్రహిస్తారో ఒక్క శ్లోకంలో చెప్పుకొని మనం యజ్ఞ విశేషాలు చెప్పుకుందాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ భక్తేషు ఫలాభ్యాం భక్తు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం శివానందలహరలో మొట్టమొదటి శ్లోకంగా జగద్గురు శంకరాచార్య స్వామి చెప్పినటువంటిది కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం ఏదైనా ఎవరికైనా ఇవ్వాలి అంటే ముందు మన దగ్గర అది ఉండాలి లోకంలో డబ్బున్నవాడిని అడిగితే డబ్బు ఇస్తాడు మాటలు చెప్పగలిగిన వాడిని అడిగితే నాలుగు మాటలు చెబుతాడు బలంగా ఉన్నవాడిని అడిగితే బలంగా ఉండడం ఎలాగో చెబుతాడు ఏదైనా ఉన్నవాళ్ళే ఎవరికైనా ఇస్తారు కానీ లేనిది ఎవరికీ ఇయ్యలేరు కదా ఏదైనా మన దగ్గర ఉన్నదే ఎవరికైనా ఇస్తాం దేవతలైనా అంతే అందుకే అందరు దేవతల్లోకి శివపార్వతులు ఇక్కడ ఆరాధింపబడుతున్న చండీ రుద్రులు ఎంత కరుణ కలిగిన వారు అంటే ఎంత యోగ్యత కలిగిన వారు అంటే వారికి అన్నీ ఉన్నాయి కాబట్టే మనకు అన్నీ ఇస్తారు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అన్ని కళలు వారి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఏ కళ అడిగినా ఇస్తారు సంగీతం సాహిత్యం నాట్యం చిత్రలేఖనం శిల్పం ఇంకా అరవై నాలుగు కళలు చెబుతారు అందులో ప్రధానంగా ఐదింటిని లలిత కళలుగా పేర్కొంటారు ఏదైనా సరే ఇస్తా ఎందుకు ఇవ్వగలుగుతారంటే వారి దగ్గర అన్ని కళలు ఉన్నాయి శివపార్వతుల దగ్గర అన్ని కళలు ఉన్నాయని ఎలా చెబుతారండి కళానాథక అంటే చంద్రుడు కళలన్నిటికీ నాథుడు ఎవరయ్యా అంటే చంద్రుడు ఆయనలో ఎన్ని కళలు ఉంటాయంటే పదహారు కళలు ఉంటాయి అందుకే మనకి సరిగ్గా పక్షం పదిహేను రోజులు పదిహేను రోజుల్లో చంద్రుడు పెరుగుతూ ఉంటాడు తరుగుతూ ఉంటాడు శుక్లపక్షంలో పెరుగుతాడు కృష్ణపక్షంలో తరుగుతాడు మరి పదిహేను రోజులు ఉంటే పదహారు కళలు అంటారు ఏమిటి అంటే అమావాస్యతో మొదలు పెట్టాలి లెక్క మరి అమావాస్య కళ కాదేమిటి అమావాస్య నాడు ఏ అమావాస్య నాడు కూడా ఒక కళ ఉంటుంది అది మనకి కనపడదు సాకుహుని సీధిని తమక అంటారు అంత చిక్మ చీకటి చిక్కని చీకటిలో ఉండేటప్పుడు కూడా ఒక కళ ఉంటుంది ఆ కళ మనకి కనపడదు ఆ కనపడే కనపడిన కళనే కళ అంటారు నిత్య షోడ శిఖారూప శ్రీకంఠార్థ శరీరని లలిత సహస్రంలో ఉండే మాట నిత్యా నిత్యా కళ షోడశిఖారూప నువ్వే పదహారు కళలుగా అయ్యావమ్మా అన్నారు శ్రీకంఠ అర్ధశరీరని శివుల్లో నువ్వు సగం శరీరం ధరించావమ్మా అన్నారు ఆ మూడు నామాల వరసకు అర్థం ఇది అందుకని చంద్రుడు పొన్నమి నాడు షోడశ కళా పరిపూర్ణుడుగా కనపడతాడు ఈవేళ ఆషాఢ బహుళ విధియ మొన్న రెండు రోజుల క్రితం పూర్ణిమ వెళ్ళిపోయింది వ్యాసమహర్షి యొక్క జయంతిగా గురు పూర్ణిమగా అందరం జరుపుకున్నాం మనం ఆ పొన్నమ నాడు పదహారు కళలతోనూ వెలుగొందుతాడు ఆశ్చర్యట తెలుసా తెలుగు వాళ్ళు రూపాయి బిళ్ళని ఈ పదహారు కళల చంద్రుడు ఆధారంగా కనిపెట్టారు అందుకే రూపాయికి పదహారు అణాలు లెక్క ప్రపంచంలో ఎక్కడ ఉండదు లెక్క మన దగ్గరే ఉంటుంది రూపాయికి పదహారు అణాలు అంటే లెక్కలు తెలిసిన వాడు ఎవడో ఒప్పుకోడు ఎందుకంటే అణ అంటే ఆరు పైసలు పదహారు ఆరులు తొంభై ఆరు అయింది మిగిలిన నాలుగు ఎవరికి ఇస్తావు ఆ లెక్క తేడా ఉంది అయినా సరే రూపాయికి పదహారు అణాలు అనేది ఒక వాడుక వచ్చింది మనకు పూర్వకాలం అయితే ఏమీ చదువులు రాని పుస్తకాలు తెలియనటువంటి ఆడవాళ్ళు కూడా పల్లెటూళ్ళు వడ్డీ వ్యాపారం చేసే పల్లెటూరు రైతులు మహిళలు కూడా అణాల లెక్కలో వడ్డీలు కూడా కట్టి శుభ్రంగా వసూలు చేసేవారు నోట్ లెక్కే మొత్తం అంతా ఇవాళ మనం కంప్యూటర్ చదువులు సాఫ్ట్వేర్లు బీటెక్లు ఎంటెక్లు వచ్చిన తర్వాత మనం ఏమి అడిగినా సరే క్యాలిక్యులేటర్ తీయాల్సిందే నొక్కాల్సిందే బుర్రలో ఏం లేదు ఇక్కడ ఏ చదువులు గొప్పవో మీరే ఆలోచించుకోండి ఎప్పుడు చదువు అంటే బుర్రలో ఉండాలి మన జేబులో ఉండకూడదు యంత్రంలో ఉండకూడదు పుస్తకంలో కూడా ఉండకూడదు ఎక్వా జిక్వాగ్రే వర్తతే విద్య ఇక్కడ కూర్చున్న వేద పండితులందరికీ చదువు ఎక్కడ ఉంటుంది పుస్తకాలు చూడరు వాళ్ళు ఎవరు ఈ మధ్యన కొత్తగా మా వాళ్ళు కూడా ఒకటి మొదలు పెట్టారు లోపం ఒకటి ఒప్పేసుకుంటే తగ్గిపోతుంది చక్కగా మైకి ముందు నుంచి మంత్రాలు చదివేటప్పుడు ఫోన్లు చూస్తున్నారు తప్పమ్మా అలా చూడకూడదు ఫోన్ చూశారంటే బ్రాహ్మణ కదా లెక్క సరిగ్గా రాదనమాట ఖచ్చితంగా నోటికి రావాల్సిందే ఇదివరకు పుస్తకాలు చూసే బదులు ఇప్పుడు ఫోన్ చూస్తే తేడా ఏముందండి అలా కుదరదు ఫోన్ ఉండకూడదు గురుముఖత నేర్చుకోవలసిందే కంఠస్థం చేసి ఇప్పుడు నేను చెబుతున్నట్టుగా చెప్పవలసిందే నా దగ్గర మైకు తప్పితే ఏం లేదు కదా ఇక్కడ ఉండకూడదు అదే జిక్వాగ్రే వర్తతే విద్య మేధాశక్తితో దాన్ని ధారణ చెయ్యాలి నాలుగు మించి ఉన్నట్టుగానే హాయిగా మాట్లాడాలి అప్పుడే బ్రాహ్మణత్వం పాండిత్యం నియమం నిష్ఠ భగవద్ అనుగ్రహం అన్నీ సిద్ధిస్తాయి మనం కష్టపడకుండా ఏది ఎలా వస్తుందండి ఏదైనా శివుడు శివపార్వతులు కూడా చాలా కష్టపడి తపస్సు చేశారు అందుకే మన తపస్సుకు ఫలితాన్ని ఇస్తారు భక్తేషు ప్రకటిత బలాభ్యాం తపోభ్యాం అంట ఇద్దరూ తపస్సు చేశారు వాళ్ళు భక్తులకు ఎందుకు తపస్సు గురించి చెబుతారని వాడు చేశారు ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు అమ్మవారు శివుడు గురించి తపస్సు చేసింది ఏళ్ల తరబడి మనకు తెలుసున్నదే మరి లక్ష్మీదేవి సరస్వతీదేవి అంత తపస్సు చేసినట్టు కనపడరు వాళ్ళకి అపనంగా దొరికేశారు విష్ణుమూర్తి బ్రహ్మగారు అబ్బే భార పార్వతి మొగుడు అంత తేలిగ్గా దొరకలేదు నాయన ఓ ఏళ్ల తరబడి తపస్సు చేసింది ఆడు చేస్తే అప్పుడు కూడా బ్రహ్మచార రూపంలో వచ్చి పరీక్ష చేసి అప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టే ఆ బంధం కలకాలం నిలబడింది ఇక్కడ ఏమీ లేకుండా ప్యాకేజీ లీకేజీ చూసి పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఎలా ఉంటున్నాయో అనుకుంటున్నావు ఇక్కడ ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత మనం అడిగేది అదే ఎంతసేపు సొంతంగా ఇల్లుందా లేదా అది ఉందా లేదా అన్నీ ఉండాలి అత్తగారు ఉండకూడదు నా శివాయ ఆస్తుందా అంతస్తుందా అమెరికాలో ఉన్నాడు అత్తగారు లేదు కదా ఆవిడ మహాపాపత్మురాలు ఉండకూడదు మగపిల్లడికి అన్నందుకు పాపం ఇది ఈ ద్వారాలోకి వచ్చే అందుకే దం దాంపత్య బంధాలు నిలబడటం లేదండి వేళ శివపార్వతుల బంధం ఎందుకు నిలబడుతుంది అంటే ఒకరి కోసం ఒకరు తప్పించారు అటెవ్వరికి ఎంత వస్తుంది ఇటెవరికి ఎంత వస్తుంది అనేది ఎవరు చూడ అందుకే అన్ని కళలు వారిని ఆశ్రయించాయి అందుకే వారు పదహారు కళల చంద్రుణ్ణి సగం చేసి సగం ఈవిడ సగం ఆయన ధరించారు శివుడు చంద్రశేఖరుడే అమ్మవారు కూడా అంతేనండి అష్టమి చంద్ర విభ్రాజ అళిక స్థల శోభిత లలితా సహస్రంలో అన్నమాట అష్టమి చంద్ర విభ్రాజత్ అష్టమి నాటి చంద్రుడితో ప్రకాశిస్తూ ఉన్న అళిక స్థల శోభిత అంటే ఈ నుదురు అళిక స్థలము అంటే ఈ పాలభాగం నీ పాలభాగం ఎలా ప్రకాశిస్తుంది అంటే అష్టమి నాటి చంద్రుడితో ఎంతో ప్రకాశవంతంగా ఉంది అష్టమి అంటే ఏమిటి సరిగ్గా పదిహేను తేదీల్లో అష్టమి అంటే మధ్యలోది ఇటు ఏడు అటు ఏడు మధ్యలో అష్టమి అంచనా సగమ చంద్రుణ్ణి పార్వతీదేవి ధరిస్తే సగమ చంద్రుణ్ణి శివుడు ధరించాడు రెండు కలిపితే ఏమైంది పదహారు కళ్ళు అయినాయి అందుకే కళాభ్యం చూడాలంకృత చేసి కళా మనకి ఏ కళ కావాలన్నా ఏ విద్య కావాలన్నా ఇవ్వగలిగిన దంపతులు చండీ రుద్రులు ఒక్కరే శివ పార్వతులు ఒక్కరే ఆ శివునే ఇక్కడ రుద్రుడు రూపంలో ఆ పార్వతీదేవినే ఇక్కడ చండీదేవి రూపంలో మనం యజ్ఞ రూపంలో ఆరాధిస్తూ ఉన్నాం ఆవిడికి ఇష్టమైనటువంటి రంగు కాబట్టే ఎర్రని బట్టలు కర్తలు ధరిస్తారు ఇది ఇంకో యాగం అయితే ఇంకో రకం బట్టలు ధరిస్తారు మనం ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు ఉత్సవం చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం ఉండాలని అనుకుంటాం కదా సహజంగా మరి అమ్మవారిని పిలుస్తున్నాం అయ్యవారిని పిలుస్తున్నాం వారికి ఇష్టమైనట్టుగా ఉండాలి కదా అందుకని వారికి ఇష్టమైన వస్త్రాల్లో ఉంటాం అదొక యూనిఫామ్ అదొక లెక్క ఏకరూప దుస్తులు అని అందుకని అన్ని కళలు వాడి దగ్గర ఉన్నాయి ఇద్దరూ చంద్రుణ్ణి ధరించి ఇద్దరు భార్యాభర్తలు చంద్రుణ్ణి ధరించి ఉండడం అనేది మనకి దేవతల్లో కూడా మరో జంటలో ఉండదు సరస్వతీదేవి శిరస్సు మీద చంద్రకళ ఉంటుంది బ్రహ్మదేవుడికి ఉండదు విష్ణు అవతారాల్లో స్వామికి మాత్రమే చంద్రకళ ఉంటుంది మిగిలిన వాళ్ళకు ఉండదు శ్రీకృష్ణుడికి ఉండదు శ్రీరాముడికి ఉండదు శ్రీ మహావిష్ణువుకు కూడా ఉండదు కానీ పండరీపురంలో వచ్చేసిన పాండురంగస్వామికి మాత్రం చంద్రకళ ఉంటుంది ఒక అవతారంలో ఉంటుంది విశేషం అది అందుకని భార్యాభర్తలు ఇద్దరికీ సమానంగా చంద్రకళ ఉండడం అనేది ఇక్కడే ఉంది అందుకే కళాబ్జాం చూడాలంకృత చేసి కళాబ్జాం నిజ తప ఫలాబ్జాం శుప్రకటిత ప్రకటిత భక్తులు ఎవ్వరు ఏ తపస్సు చేసినా వారికి ఫలితాలని పార్వతి శివ పార్వతులు ఎందుకు ఇవ్వగలుగుతారు అంటే ఫల నిజ తప ఫలాబ్జాం వాళ్ళు కూడా తపస్సు చేసి ఫలితం పొందారు శివుడు నిత్యము తపస్సులోనే ఉంటారు ఎప్పుడు శివుడు భంగిమలు రెండే ఉంటాయి ఉంటే తపో భంగిమ లేదా నటరాజ భంగిమ అంతేగాని ఖాళీగా అరుగు మీద వచ్చిన శివుడు ఎప్పుడూ కనపడ్డావు అలాగే పడుకును కూడా శివుడు ఎప్పుడు కనపడ్డాడు విష్ణుమూర్తి లాగా ఇంకో భంగిమ శివుడికి ఉండదు శివు గుళ్ళో ఉండే లింగస్వరూపం వేరే మామూలుగా మానవ స్వరూపంతో కనుక శివుడు ఉంటే తపో భంగిమలో ఉంటాడు ఇలాగ నిత్యము తపస్సే లేదా ఆయనకు కాస్త మెలకు వచ్చింది అనుకోండి అమ్మవారిని ఆనందింపజేయడం కోసం నాట్యం చేస్తాడంతే ఆయన నాట్యం చేసేటప్పుడు ఎవరు ఉండాలి అంటే మా ఆవిడ ఉంటే చాలు ఇంకెవరూ అక్కర్లేదని చెప్పాడు భార్యను చూడగానే నాట్యం చేసేవాడు చాలామంది ఉన్నారు నమస్కారం అందుకని ఆయన కూడా మనలాంటివాడే వాడే మా ఆవిడ ఉంటే చాలు ఇంకెవరు నాకు నాకేమి పెద్ద ఊళ్ళో జనం అంతా అక్కర్లేదు ఫోటోలు అక్కర్లేదు టీవీలు అక్కర్లేదు కెమెరాలు అక్కర్లేదు మా ఆవిడ ఒక్కత్తే సంతోషిస్తే చాలు ఎందుకంటే అంత తొందరగా సంతోషించే రకం కాదు అమ్మవారు సంతోషించాలంటే సహిత 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 అని శతరుద్ర సహిత లక్ష్మీ సహిత సౌర సహిత సుదర్శన సహిత బాగుందిరా మంచి భారీ పరిశ్రమ పెట్టే ఉంటుంది అవట్ అలా లేకుండా ఊరికే తమలపాకెట్ రమ్మంటే అమ్మవారు రాదండి మీరు ఇళ్లలో కూడా గమనించండి మొగాణ్ ఏదో ఇంటికి పిలిస్తే వస్తాడు ఆడాళ్ళని పిలిచామనుకోండి చాలా హడావిడి చేయాలి ముందు రెండు పట్టు చీరలు చూడాలి అక్కడ లేక రారు ఇంటికి ఊరికే వచ్చారనుకోండి ఏమీ పెట్టకుండా పంపిస్తే ఎంత పిలిచారో ఏమీ పెట్టనే లేదు అంటారు వెంటనే కుటుంబంతో సహా పిలిచామంటే ఇక్కడ చాలా హడాబడి చేయాలి అదే మొగాని ఒక్కడిని పిలిచామనుకోండి ఆయన ఏమోనండి మీ మీద ప్రేమతో మర్చిపోయినట్టు పోన్లేవా నువ్వు నేను ఫ్రెండ్స్ కదా అంటాడు ఆయన ఇంకా ఇంక రెండో చోట సర్దుకోవడం ఉండదండి వాళ్ళు ఆవిడని కనుక పిలిచాము అంటే ఆయనైనా సర్దుకుంటాడు కానీ ఆవిడ సర్దుకోదు ఇంటికి వెళ్ళాక ఆయనకు పెట్టేస్తుంది రేవి ఎక్కడ ఏ వెళ్ళిపోవడమేనా మంచి మర్యాద ఏం లేదా మన ఇంటికి వస్తే మనం పెట్టట్లేదా అంటారు అంటే ఇక్కడ ఒక మనం విషయం గమనించాలి పెట్టడము పుచ్చుకోవడము కూడా మహిళలకే బాగా తెలుసు అనుమానమేలా పెట్టడము వారికి తెలుసు మొగాడు మర్చిపోతాడు ఇంటికి ఎవరన్నా చుట్టాలు కానీ మిత్రులు కానీ వస్తే ఏమన్నా పెట్టడం అనేది మొగాడు మర్చిపోతారు వెంటనే ఆడాడు బాగుండదు అలాగా ఒకటికి పెట్టపోయినా ఆడదానికైనా రవికులు కూడా పెట్టాలి ఏంటిది అలా ఒట్టి పంపకూడదు మొత్తం ఎదు అని ఓ బొట్టెట్టాలి ఏదో ఒకటి ఇవ్వాలి మీరు ఊరుకోండి మర్యాద పోతుంది నన్ను అంటారు అందరూ అని పెట్టి పంపిస్తారు కదండి మరి ఆ పెట్టే చెయ్యే పుచ్చుకుంటుందమ్మా తప్పేం లేదు అక్కడ పది మందికి పెడుతున్నాం పుచ్చుకుంటున్నాం తప్పేముంది అక్కడ ఈ ఆశ ఈ ఔదార్యం కూడా స్త్రీలకు ఎందుకు ఉంటుంది అంటే అమ్మవారి యొక్క అంశ అమ్మవారి ఆరాధన చేస్తే మనం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి అలాగే అమ్మవారి ఆరాధన వల్ల మనకు అన్ని రకాల ఇస్తుంది ఆవిడ శివుడులో ఉండదు ఆవిడ ఏనుగు ఏనుగుతోలు కట్టుకుని కూర్చుంటాడు అమ్మవారు అలా కాదు అరుణ అరుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటిదటి చూడెంతసేపు నాగుపామును మెళ్ళలో వేసుకుని కూర్చుంటాడు అమ్మవారు అలా కాదు రత్నగ్రేమే జచింతా ముక్త ఫలాన్విత ఇక్కడ ఏదో ఒక నాగ కంకణం పాము పొట్లపాము బురదపామో కట్లపామో ఒకటి ఉంటే చాలు ఇక్కడ ఆయనకి ఆవిడికి ఎలా కుదరదు కనకాంగ కేయూర కమనీయ భుజాన్విత ఆయనకి కంకణం స్థానంలో కూడా ఓ పాము ఉంటే చాలు ఆయనకి అకాకర విశ్వ దింగ్మండల వ్యాప్త అని మొత్తం కాంతులు ప్రపంచం అంతా వ్యాపించాల్సిందే ఆవిడికి సర్వాభరణాలు ఉండాల్సిందే అందుకే మనం చండీదేవిని రుద్రుణ్ణి ఇద్దరిని కూడా ఆహ్వానించి యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆడంబరము ఉంటుంది నిరాడంబరము ఉంటుంది పైకి కనిపించేదంతా ఆడంబరమే చెయ్యాలి ఆర్భాటంగానే చేయాలి వైభవంగానే చేయాలి పెద్దలందరినీ పిలవాలి భారీ సత్కారాలు చేయాలి అందరినీ సంతోషపెట్టాలి అష్టాదశ వర్ణాల వారిని సంతోషపెట్టాలి ఒక యజ్ఞం చేసే పురోహితులను మాత్రమే కాదు వారిని అందరికంటే అధికంగా సంతోష పెట్టాలి పురోహితులు రుక్తి రుక్కులు ఒక్కసారి వెళ్ళి అక్కడ చూస్తున్న యాగాన్ని చూడండి ఐదు నిమిషాలు నిలబడ్డం నాకు కష్టమైపోయిందమ్మా వేడిలో ఎంత వీడి ఎంత వేడి అక్కడ ఒక రెండు నిమిషాలు ఉండి చూడండి కళ్ళు పొగలు వచ్చేస్తున్నాయండి అక్కడ కూర్చుని అదే పునరావృత్తి అదే పునరావృత్తి అదే పునరావృత్తి చేస్తూ వంద సార్లు వెయ్యి సార్లు చేయడం అంటే అది ఒళ్ళు హోణం అయిపోతుంది అసలు అది ఎంతో లోపల తపోనిష్ట ఉంటే తప్ప త్రైకాలిక సంధ్యావందనం చేసే వాళ్ళయితే తప్ప వాళ్ళ గురువుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర మంత్రోపదేశం పొంది జాగ్రత్తగా నియమనిష్టలతో ఆహార విహారాల్లో ఉండేటువంటి మహాబ్రాహ్మణులు తప్ప మరొక్కరు చెయ్యలేరు మీరు యాగశాల చూస్తే అర్థమవుతుంది ఎంత కష్టం అక్కడ కూర్చోవడం కూర్చోవడం చేయడం పక్కనెట్టండి అసలు ఆ వేడి తట్టుకొని కూర్చోవడం ముందు అక్కడ కానీ వాళ్ళు అంతే నిష్టతో అమ్మవారు మన కాపాడుతుంది అనుమానం ఏం లేదు అని అక్కడ ఉండిపోయారంతే అక్కడ అదే నిష్ట అంటే బయటికి ఈ ఆడంబరం అంతా ఉండాలి అక్కడ కేవలం భగవంతుడి కోసం నిరాడంబరంగా జరగాలి ఈ ఆడంబరం అంతా అమ్మవారు ఆ నిరాడంబరం అంతా నీలకంఠేశ్వర స్వామి ఈ పైన ఆర్భాటాలు ఆడంబరాలు ఉండాల్సిందే లేకపోతే అమ్మవారు ఊరుకోదో ఏటబ్బాయ్ తేల్చేస్తున్నావు ఉంటుంది తేల్చేస్తున్నా ఉంటుంది అలా ఇది ఎంతసేపు ఇదే పెట్టుకుని అయిపోయింది కదా ఒక లక్ష మంది వచ్చారు భోజనాలు చేశారు ఏదో కాగితాలు అంటించాం బ్యానర్లు పెట్టాం అది చేసాం ఈ హడావుడు చేసాం మైకులు పెట్టాం గొడవ పెట్టామంటే వెంటనే శివుడు ఇదంతా ఎందుకురా నీ ఎవనా నా దగ్గర పెట్టావా అంటాడు నీ ఎవనా నా దగ్గర పెట్టావా అంటాడు శివుడికి కావలసింది అది గమనించాలి మనం ఎన్ని పెట్టినా మన మనస్సు ఆయన పాదాల మీద పెట్టకపోతే అన్నీ దండగే ఆ మనస్సు ఒకటి లగ్నం చేయాలి అక్కడ ఆ లగ్నం చేసి తపస్సు చేశారు వాళ్ళు అందుకే మనం తపస్సు చేస్తే ఫలితం ఇస్తారు నిజ తప ఫలాభ్యాం భక్తూ ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం త్రిభువన శివాభ్యాం వారిద్దరూ శివాభ్యాం ఒకరు శివ ఒకరు శివ బ్రహ్మకి సరస్వతికి అలాగే లక్ష్మీనారాయణులకి రామచంద్రులకి కృష్ణులకి సీతారాములకి రుక్మిణీ కృష్ణులకి ఏ జంటకి లేనటువంటి ప్రత్యేకత శివ పార్వతులకు ఉందండి ఇద్దరికీ రెండు పేర్లు ఉండవండి ఒకటే పేరండి ఈయన శివ ఆవిడ శివ ఈయన భవ ఆవిడ భవాని ఈయన శర్వహ ఆవిడ శర్వాణి ఆణి ఆణి చేరిస్తే అయిపోయినట్టే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు అక్కల ఆయన పేరుంది కదండి నాకేమిటి వేరే పేరు మళ్ళీ అంత నిరాడంబరం ఆవిడ విషయంలో ఆయన పేరుంది కదండి నా పేరు ఏమిటండి పక్కన వేరే కలిపి అందులో అంటుంది అంత ఇద్దరూ విడదీయలేని దంపతులు అందుకే మనకి ఇప్పటికీ పెళ్ళిలో ఎవరైనా వృద్ధ దంపతులు వస్తే పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అంటారు ఇంకో పేరు చెప్పారు పార్వతీ పరమేశ్వరులే ఎందుకు చెప్పడము అంటే ఒకటి ఆయుర్దాయం ముందు మనకి ఎన్ని సంపదలు ఉన్నా ఎన్ని వైభవాలున్నా ఆయుర్దాయం ఉండాలి కదండి ఆయుర్దాయం లేకపోతే ఈ సంపదలన్నీ ఎవరికి అందుకే పెళ్లిలో గౌరీ పూజ చేయిస్తారు లక్ష్మీ పూజ సరస్వతి పూజ చేయించారు లక్ష్మీ పూజ చేస్తే డబ్బు వస్తుంది సరస్వతి పూజ చేస్తే విద్య వస్తుంది ఇవన్నీ రావడానికి ముందు వీడు బతుకుండాలి కదా వీడు పోయిన తర్వాత ఏమొస్తే ఏమో ఉపయోగం అందుకని గౌరీ పూజ చేయిస్తారు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు పెళ్ళికొడుకు చేత గౌరీ పూజ చేయిస్తారు వాడుకో పది లక్షలు పారేస్తారుగా ఒక కోటి రూపాయలు వాడు డౌరీ కట్టణం అనమాట వాడు డౌరీ పూజ చేసుకుని వాళ్ళు లెక్కల్లో వాడు ఉంటాడు అక్కడ ఎవడు పూజ వాడిది గౌరీ పూజ ప్రత్యేకం చేయించడం ఎందుకంటే ముందు బతుకుండాలి కదా భర్త భార్యానో నువ్వు ఇచ్చినా లేని దానికి ఏమి ఇస్తావు ఇక్కడ అందుకని ఆయుర్దాయం అన్నిటికంటే ముఖ్యం అందుకని ముందు దాన్ని ఆయుర్దాయాన్ని ఇస్తారు తర్వాత మిగిలినవన్నీ ఇస్తారు అందుకే మీరు ఎవరైనా వేద పండితులకు నమస్కారం చేశారనుకోండి వాళ్ళు ఏమంటారో తెలుసా ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్ట ప్రాప్తి వస్తూ అంటే ముందు ఆయువు ఆయురైనప్పుడు ఆరోగ్యమేడు భాగ్యమేడు ఇంకా ఆయువు ఉంటే సరిపోదు కొంతమంది బతుకుతారు తొంభై ఏళ్ళు బతుకుతారు ఎలా బతుకుతారంటే అంటే భోగం ఆరు నెలలు రోగం ఓ రోజు బాగుంటే నెల ఆళ్ళు మళ్ళీ బాగుండడు ఇంకా ఎందుకు ఆ బతుకు లేకపోవడమే మంచిది అందుకని ఆరో ఆయువు ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి కొంతమందికి ఆయువు ఆరోగ్యం కూడా ఉంటాయి తినడానికి డబ్బులు ఉండవు తినడానికి డబ్బులు ఉండవు ఏం చేస్తావు వజ్రాలు తింటే అడుగుతే ఒక్కొక్కడికి మరమరాలు కొనుక్కుంది కూడా డబ్బులు ఉండవు వాడి దగ్గర ఒక్కొడికి మరమరాలు కూడా అరగవు కానీ వాడు వజ్రాలు సంపాదించుకొని కూర్చున్నాడు లోకం అంటే అది వజ్రాలు కొనగలిగే వాడికి మరమరాలు కూడా అరగవు వజ్రాలు సైతం సంపాదించుకొని కూర్చున్న వాడికి మరమరాలు అరగవు నిజమే కానీ వజ్రాలు కూడా తిని అరిగించుకోగలిగిన వాడికి మరమరాలు కొనుక్కునే డబ్బులు కూడా ఉండవు లోకం అంటే అంతే లోకం అంటే అంతే అంచేది మనం ఏం చేయాలి డబ్బు ఎక్కువ సంపాదించడం కాదు ఇక్కడ ముందు ఆరోగ్యం ఉండాలి తిన్నదరగినప్పుడు నీకు డబ్బు దేనికి పని లేక ఏం చేసుకుంటావు అంచేది ఈ రెండూ మనకి సమానంగా ఉండాలి అంటే శివపార్వతుల యొక్క ఆరాధన చేయాలి తప్ నిజ తప ఫల భక్తేషు ప్రకటిత ఫలాబ్జాం శివాబ్జాం భవతుమే శివాబ్జాం అస్తోక త్రిభువన శివాబ్జం వారిద్దరూ శివ 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 శబ్దానికి అర్థం ఏంటంటే మంగళకరులు మనకి మాంగళ్యం ఎప్పుడూ శుభాన్ని కలిగిస్తారు ఇందులో కూడా పార్వతీదేవి ఆకారం కూడా శుభప్రదంగా ఉంటుంది చూస్తే అసలు అలా అదిరిపోతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ శ్రావణ మాసం మొత్తం ఎదుగులాగా శివుడి ఆకారం మానవుడు ఆకారంగా ఉంటే ఆయన కొంచెం ఎనుగుతోలు కట్టుకుని బూడిద పోసుకుని పాములు మెళ్ళ వేసుకుని ఎముకలు వెళ్ళ వేసుకుని కొంచెం అమంగళంగా కనపడతాడు మనకి అమంగళం అంటారు నిజంగా మనం తట్టుకోలేం కదా కానీ ఎందుకు ఉంటుంది అంటే ఈయన సగం ఆవిడ సగం కదండి అబ్బాయి నీ జీవితంలో కూడా మంగళాన్ని అమంగళాన్ని సమానంగా భావించు ఇంట్లో అన్నీ జరుగుతాయి కదా ఇప్పుడు శుభమే జరగాలని కోరుకుంటాం కానీ అశుభం జరగని ఇల్లు ఏదైనా ఉందండి అసలు మా ఇంట్లో ఎవరు ఎప్పుడు పోలేదు అని ఎవరైనా అనగలరా ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి అని చెప్పి రెండు తట్టుకోవాలి శుభ శుభాలు రెండింటినీ తట్టుకోవడమే నిజమైన ఆనందం సుఖం వేరు ఆనందం వేరు తాత్కాలికంగా ఏదైనా భోగం కలిగితే సుఖం వస్తుంది అనుకున్నది రాకపోతే దుఃఖం వస్తుంది కానీ ఆనందం అంటే ఏమిటో సుఖం కాదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకొని ఉండగలగడం ఉంది అది ఆనందం ఆ ఆనంద స్థాయికి మనం చేరుకోవాలి సుఖాలు పొందాలని కోరుకోవద్దు వెనకాల దుఃఖాలు కూడా ఉంటాయి ఆనందంగా ఉండాలి అంటే ఏదొచ్చినా తట్టుకుంటామన్నమాట ఆ ఏదొచ్చినా తట్టుకోవడానికి వీలుగానే శివుడు ఏదో అమంగళ ద్రవ్యాలతో కనిపిస్తూ ఉంటాడు లోపల హృదయమంతా శివమే మంగళకరమే అమ్మవారి పైకి మంగళ ద్రవ్యాలతో కనిపిస్తుంది మేము అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం భవతుమే తమే శివాభ్యాం అస్తోమక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నెరయం ఎప్పుడు మనం మనస్సులో తలుచుకున్న హృది పునర్భవాభ్యాం మళ్ళీ 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 పుడుతూనే ఉంటాయి ఆలోచనలు అందుకే ఎప్పుడు మనం అన్నం తింటున్నా స్నానం చేస్తున్నా ఏ వస్త్రాలు బట్టలు ఉతుక్కుంటూ ఉన్నా బట్టలు మడత పెట్టుకుంటూ ఉన్నా రాత్రి పడుకుని నిద్రపట్టకుండా అటు ఇటు దొల్లుతూ ఉన్నా మనస్సులో ఎప్పుడు నమ శివా జనమ శివాజనమ శివాజ అనే ఐదు అక్షరాలు మర్చిపోకూడదండి భౌతికంగా జీవితం బాగుండాలి అంటే ఐదు అక్షరాలు మర్చిపోకూడదు ఆంతరంగికంగా జీవితం బాగుండాలి అంటే అక్షరాలు మర్చిపోకూడదు భౌతికంగా ఐదు అక్షరాలు ఏమిటో తెలుసా క్రమశిక్షణ అనే ఐదు అక్షరాలు గుర్తుపెట్టుకుంటే భౌతికంగా అందరి జీవితాలు బాగుంటాయి ఆధ్యాత్మికంగా ఐదు అక్షరాలు ఏమిటో తెలుసా నమశివాయ అనే ఐదు అక్షరాలు గుర్తుపెట్టుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి భౌతికంగా క్రమశిక్షణ నైతికంగా నమస్యవాయ మనస్సులో ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూనే ఉండాలి మనం చేయవలసిన పని ఖచ్చితంగా చేయవలసిన సమయానికే చేయాలి అప్పుడు ఉద్యోగమో బాగుంటుంది వ్యవసాయమూ బాగుంటుంది సంసారము బాగుంటుంది అన్ని ఇంట్లో ఒక చిన్న పిల్లకి తండ్రి మాటిస్తాడు కార్యాలయానికి నా తల్లి పిల్ల చిన్నపిల్ల నాన్న ఎప్పుడొస్తావు నాన్న ఎప్పుడు అంటే సాయంత్రం వచ్చేస్తాను కదమ్మా సాయంత్రం నాలుగింటికి వచ్చేస్తా అంటాడు ఆ అన్న తండ్రి నాలుగింటికి వస్తాడని మూడింటి నుంచి ఎదురు చూస్తుంది పిల్ల వాడు నాలుగింటికి రాకుండా ఐదింటికి వచ్చాడు అనుకోండి ఏదో చెప్పేస్తాడు చిన్నపిల్ల కదా మా అబద్ధాలు ఆడేస్తాడు కానీ ఆ పిల్ల కళ నాలుగైదు సార్లు జరగగానే దాని మనస్సులో పడిపోయింది అబద్ధాలు ఆడచ్చు మా నాన్నే అబద్ధాలు ఆడుతున్నాడు అని పదిహేడు ఏళ్ళు రాగానే అబద్ధాలే ఆడుతుంది ఇంకా ఎక్కడికో పెడుతుంది ఎవడు బండో ఎక్కేస్తుంది ఎక్కడో తిరుగుతుంది ఎక్కడికి వెళ్ళామంటే చండీయాగం దగ్గరికి వెళ్ళా ఉంటుంది నమస్సివాయ చర్వాత పేపర్లో వచ్చాక తెలుస్తుంది మనకి ఈ అబద్ధం ఆడాలనే ధైర్యం పదిహేడేళ్ల పిల్లకి ఎక్కడి నుంచి వచ్చిందండి తండ్రి నాలుగైదు సార్లు అబద్ధం ఆడాడే నాలుగింటికి వస్తానని రాకుండా అక్కడి నుంచి వచ్చింది అంచేది పిల్లల పెంపకంలో చిన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీ మహావిష్ణువుకి మాట ఇస్తే ఎంత ముఖ్యమో చిన్న పిల్లకి మాట ఇచ్చినా అంతే ముఖ్యం నిలబెట్టుకోవలసింది నిలబెట్టుకోవలసింది పిల్లలు కదా ఏం తెలియదు అన్నది వాళ్ళు పైకి చెప్పరు లోపల గ్రహిస్తూ ఉంటారు మన ఆన అన్ని అబద్ధాలే అంట ఆ మాట ఆ బ్రాండ్ లోపల మనస్సులో పడిపోయిందంటే ఇంకా మార్చడం కష్టమండి పిల్లల్ని మీరు పదహారేళ్ళు పదిహేడు ఏళ్ళు వచ్చాక మార్చలేరు ఇంకా అదే చిన్నతనంలో మా నాన్న అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు అనే అభిప్రాయం పడిందంటే ఆ పిల్ల తండ్రి గీచిన గీటు దాటదు ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాబ్జాం అని చెప్పి హృదయంలో ఎప్పుడూ బాగుండాలంటే నమశివాయ భౌతికంగా బాగుండాలంటే క్రమశిక్షణ మాట తప్పకుండా ఉండవు ఇవి ఉంటే చాలు మనం అన్ని విధాలా జయించినట్టే ఆనంద స్ఫురద అనుభవాబ్జం అంతిమంగా పొందవలసింది ఆనందమే ఆనందం అంటే మళ్ళీ చెబుతున్నా సుఖం కాదు ఏదో మనకి ఇష్టమైన పదార్థం తిన్నప్పుడు ఇష్టమైన ప్రయాణం చేసినప్పుడు ఇష్టమైన చోటుకెళ్ళి చూసుకుని ఫోటోలు తీసుకున్నప్పుడు ఇష్టమైన ఉత్సవంలో పాల్గొన్నప్పుడు ఇష్టమైన భోగం ఏదో పొందినప్పుడు కలిగేది భోగము సుఖం అంతేగాని ఆనందం కాదు ఎందుకంటే అది దా అది అయిందంటే మళ్ళీ దుఃఖపడుతూనే ఉన్నాం ఇక్కడ మనం అంతే కదా వేసవ కాలంలో బాగా ఎండకు మండిపోయినవాడు కూల్ డ్రింక్ తాగుతాడు ఎంతసేపు ఉంటుందండి చల్లదనం గొంతులోకి వరకే లోపలికి వెళ్ళాక కూల్ డ్రింక్ కాదమ్మా పురుగుమంది అంటారు దాన్ని బయట పడే వరకు కూల్ డ్రింక్ లోపలికెళ్ళాక పురుగు మందే అవడికి తెలియని విషయం ఇది అంటే కొద్దిసేపే కదా ఉండేది అదే కొబ్బరి నీళ్ళు చెరుకు చెరుకుపానక మీద తాగామనుకో లోపలికి వెళ్ళాక కూడా మేలు చేస్తుంది అది బార్లీ నీళ్ళు నీళ్లు ఒక చల్లటి మజ్జికి తాగేవనుకో లోపలికి వెళ్ళాక కూడా మేలు చేస్తుంది నువ్వు గొంతులో ఎడుతుంటే అంత అద్భుతంగా ఉండకపోవచ్చు ఎప్పుడు జీవితంలో అన్ని సుఖాలు ఉంటాయి పై పై మెరుగులు బాగున్నాయి అంటే లోపలికి వెళ్ళి నష్టం చేస్తాయి పైపై మెరుగులు లేవు కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అంత రుచిగా లేవు అంటే వెళ్ళి మేలు చేస్తాయి అది మన ఎప్పుడు మేలు చేసేది అంత అందంగా ఉండకపోవచ్చు అందంగా ఉన్నదంతా మేలు చేయకపోవచ్చు మనం ప్రాధాన్యం దేనికి ఇవ్వాలంటే అందానికి కాదు హితవు హితవు మేలు చేస్తుందా చెయ్యదా దానికి ప్రాధాన్యం ఇవ్వాలి అలా ఇచ్చారు కాబట్టి శివుడు తెల్లగా ఉన్నా అమ్మవారు నల్లగా ఉన్నా పెళ్లి చేసుకున్నాడు ఆయన శివుడు తెల్లగా ఉంటాడు అమ్మవారు నల్లగా ఉంటుంది విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది ఏ ఆవిడ చేసుకోలేదా మనం ఇవాళ తెలుగు వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతుంటారు అందంగా ఉంటారండముంటారో తెలుసా ఎర్రగా బుర్రగా నాకు ఇంత చదువుకున్నాను డాక్టరేట్ కూడా చేశాను ఎర్రగా అర్థమైంది ఈ బుర్రగా ఏమిటో అర్థం కాలేదు ఎర్రగా సరే బుర్రగా ఏమిటండి ఏ నల్లగా తెల్లగా అనొచ్చు కదా ఎర్రగా బుర్రగా మనకి ఎర్రగా ఉండాలి ముందు ఎర్రగా ఉన్నంత మాత్రాన మనకు అనుకూలంగా ఏమైనా ఉందా ఇక్కడ నల్లగా ఉంటే వ్యతిరేకంగా ఉంటారనే ఉందా పైగా విచిత్రం అంటే మన దేవతల్లో ప్రధానమైన వాళ్ళందరూ నల్లగానే ఉన్నారు విష్ణుమూర్తి నలుపు అమ్మవారు నలుపు అంతెందుకండి అందానికి ప్రతినిధి అయిన మన్మధుడు నలుపు అమ్మ మన్మధుడు తెల్లగా ఉండడం అందమంటే మన్మధుడు కదా మనమధుడే నల్లగా ఉంటాడు ఆయన మన అందం అంటే అంటే అర్థం మాట నెక్కచ్చిన అందం చెప్పాలంటే బ్లాక్ అనుమానం ఏం లేదు ఇక్కడ బ్లాక్ బ్యూటీ అంతే నలుపే నిజమైన అందం నల్లగా ఉంటేనే కళ్ళల్లో ఉండే కాంతి ద్వారా అందాన్ని గ్రహించవచ్చు ఖచ్చితంగా ఊరికే మొహం ఎలాగా ఉండగానే సరిపోవాలి బుద్ధి బుద్ధితే ఎలాగా ఉండాలి కదా లేకపోతే ఉపయోగం ఏముంది ఇక్కడ అందుకే మనిషి రంగును బట్టి అంచనా వెయ్యకూడదు మనస్తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి అప్పుడే జీవితం అంతా బాగుంటుంది అందుకోసం శ్యామలాదేవిని మీద గమనించండి అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం రాజశ్యామలాదేవి ఉంది కదా అవి నల్లగానే ఉంది గమనించండి ధరుర్బాణాలు ధరించింది ఖడ్గాన్ని ధరించింది త్రిశూరాన్ని ధరించింది చిలకావిడ చేతుల్లో ఉంది ఏమిటి శ్యామలాదేవి ఎవరో తెలుసా ఆ శ్యామలా దండకంలో కాళిదాస మహాకవి చెబుతాడు శ్యామలాదేవి గురించి మాణిక్యవీణాం ఉపలా లయంతీం మంజుల మా మాఘేంద్రనీలజ్జుత కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామీ మాణిక్యవీణాం ఉపలాలయంతీం కొంతమంది తెలియక పాపం పాడేవాళ్ళు పాడడమే ప్రధానం అనుకుని మొపలాలయంతిం మొపలా అది మొప కాదమ్మా ఉప సందులు విడదీడ నేర్చుకోకపోతే అపార్థాలు వస్తాయి వీణం అక్కడ ఆపి ఉపలాలయంతి మన లేదా పాడగలిగితే ఘంటసాల గర్లేకే మాణిక్య వీణం ఉపలాలయంతి అని కలిపేనా పాడాలి మనకు ఆయాసం వచ్చిన చోటంలో ఆపేయకూడదు అర్థాన్ని బట్టి ఆపాలి మంత్రాలు కానీ శ్లోకాలు కానీ ఎక్కడ ఆపాలి అంటే అర్ధాన్ని బట్టి ఆపాలి ఆయాసం వచ్చిందని ఆపేస్తే అలాగ మాణిక్య వీణం ఉపలాలయంతి అంటే వీణ వాయిస్తే ఎలా ఉండాలి అంటే తీగలు తగ్గొట్టేసినట్టు లాగకూడదు చసిపోతుంది ఆ వీణ పగిలిపోతుంది అక్కడ ఉపలాలయంతి చంటి పిల్లల్ని బతిమాలినట్టుగా వీణలు లాలించాలి అది లాలనం అంటే అర్థం అప్పుడు రాగాల సరిగ్గా పలుకుతుంది మృదువుగా ఆ ఏడు రకాల స్వరాలు పలికేటువంటి ఏడు తీగలని మృదువుగా పలకాలి అందుకే ఆడవాళ్ళని వాయించండి ముందు జాగ్రత్తగా మొగాళ్ళు ఎంతైనా కాస్త మోటు కదా అందరూ ఏమైనా శంకర శాస్త్రి గారిలాగే ఉండరు కదా అందుకని కాస్త మోటు అందుకని వీణ వాయిద్యాన్ని ఎక్కువ స్త్రీలకు నేర్పుతారు కాస్త సున్నితంగా ఉంటారు ఇప్పుడు బీటెక్లు ఎమటెక్కలు మొదలెక్క అందరూ ముదిరేళ్ళండి ఆడ మొగ అంతా ఒకలాగే ఉన్నారు అందరి వీళ్ళు చక్క వీళ్ళులాగే ఉన్నాయి అందుకని వీణనెప్పుడు ఉపలాలయంతి అంటే చిన్నపిల్లల్ని బతిమాలినట్టుగా లాలించినట్టుగా లా లాలించారు మాణిక్య వీణని బతిమాల లాలిస్తూ ఉంటుంది అమ్మవారు మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం ఆవిడ తాను జగత్తుకంతటికీ అధినాయకురాలు అనేటువంటి గర్వంతో ఉంటుంది అంతటి నాయకురాలకి ఆ గర్వం ఉంటుందండి ఉండకపోతే పాలించడం ఎలాగా అందున శక్తి అమ్మవారు అంటే శక్తి అండి సర్వ ప్రపంచంలో ఉండేటువంటి శక్తిని మనం అమ్మవారు అంటాం శక్తి ఎలా ఉంటుంది అంటే సరైన వాడి మీద ప్రయోగించకపోతే ఆ శక్తి వెనక్కి వచ్చి వీణి తినేస్తుంది అందుకే భారతం రామాయణం లాంటి యుద్ధాల్లో మీరు గమనిస్తే వాల్మీకి రామాయణంలో కానీ వ్యాసుడు భారతంలో కానీ ఏ ఆయుధమైనా శత్రువు మీద వేస్తే తగిలితే వాడికి తగులుతుంది పోతే వాడు పోతాడు లేదా అక్కడ పడిపోతుంది వెనక్కి రాదు కానీ శక్తి ఎటువంటిదంటే సరైన వాడి మీద వెయ్యకపోతే దానికి ఆహారం చాలలేదు కాబట్టి వాడు చనిపోయిన సరే వెనక్కి వచ్చి వీడి మింగేస్తుంది ప్రయోగించిన వాడిని అది భారత యుద్ధంలో చాలామంది వీరుల విషయంలో జరిగింది కఠోత్కజుడు ప్రయోగించిన శక్తి ఓసారి భీష్మపితామహుడు ప్రయోగించిన శక్తికి కూడా ఇబ్బంది వస్తే మళ్ళీ ఆయన మహానుభావుడు కాబట్టి మంత్రశక్తితో వెనక్కి తీసుకున్నాడు భీముడు ప్రయోగించిన శక్తి చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకోసమంటే అవతలవాడు శక్తి ఏమిటి ఇక్కడ దీన్ని వెయ్యి కేజీల శక్తిని హరించమని పంపించామనుకోండి శక్తిని అవతలవాడు బరువు వంద కేజీలు ఉంటే మిగిలిన తొమ్మిది వందలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని ఇలాంటి వేదిక మొత్తం అందులో ఉన్నచోట చూసుకుని వస్తుంది లాగేద్దాం మొత్తం అని దానికి ఆహారం దానికి పడాలి శక్తి అంటే అమ్మవారు అమ్మవారి యొక్క ఆరాధన ఎప్పుడు అంతే పురోహితులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఋత్విక్కులకి నమస్కారం పెట్టి చెబుతున్నా భక్తి చాలా కాపాడుతుంది ఈ యజ్ఞంలో ఎందుకంటే మీరు చెండీ సహితంగా రుద్ర సహితంగా చూస్తున్నారు శబ్దం నుంచి ఏమొచ్చిందండి రౌద్ర వచ్చింది చండీ శబ్దం నుంచి రెండు చెండి అంటే కోపిష్ఠి అయిన స్త్రీ కోపం కలిగిన స్త్రీ అటువంటి యాగం చేస్తున్నారు అటువంటప్పుడు మనస్సులో ఎప్పుడు నిర్మలమైన భక్తి ఉండాలి ఎందుకంటే ఏదో లోపం జరగకపోదు ఎన్ని చేసినా ఏదో జరుగుతుంది అందుకని యాగం ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మయాకృతం దేవ నారాయణ దేవనారాయణ నమోస్తుతే లేదా అమ్మవారు కాబట్టి నారాయణి నమోస్తుతే అని ఒక్క నమస్కారం చేసుకోవాలి అమ్మ నేను ఏం మంత్రాలు చదివానో నాకు తెలియదు ఏం క్రియలు చేశానో తెలియదు భక్తి ఉందో లేదో నాకు తెలియదు పెట్టవలసిన పదార్థాలన్నీ పెట్టానో లేదో నాకు తెలియదు నన్ను క్షమించు తల్లిన నమస్కారం పెట్టుకోవాలి ఇళ్లల్లోనైనా సరే మనం దేవుడు పూజ చేస్తే ఎంత బాగా చేసినా సరే బాగా చేశామనే మాట మన నోట రాకూడదు వచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే ఏదో దేవుడు దయ అని వదిలిపెట్టేయాలంతే మేము ఎప్పుడూ అలాగే చేస్తామండి అనకూడదు ఓ చూపు చూస్తుంది సాయంత్రానికి అమ్మవారు రేపటి నుంచి చేయద్దు కానీ రా అబ్బాయి ఏం చేస్తావు అని అలాంటి గర్వం పనికిరాదండి దేవు పూజలు ఎంత బాగా మనం చేసినా సరే ఏదో దేవుడు దేవలు చేయగలిగా ఉండి మీరు అందరూ వచ్చారు సంతోషం అంతే ఆ వినయం లేకపోతే శక్తి హరించేస్తుంది మనం అందులో అమ్మవారితో పెట్టుకోకూడదు చాలా కష్టం ఇది లక్ష్మీ సుదర్శన హోమాలు వేరు సౌర హోమం వేరు చండీ సహితంగా రౌద్రం వేరు నేను ఇవేళ మొట్టమొదట చెబుతున్నా ఎన్నో రకాల యాగాలకు నన్ను పిలిచినప్పటికీ చండీ సహితంగా జరుగుతూ ఉన్న రౌద్ర యాగానికి నేను హాజరైంది ఇదొక్కటే ఇదొక్కటే ఇదే మొదలు ఎందుకంటే కార్యకర్తలు పాపం నాతో ఫోన్లో మాట్లాడిన విధానం నన్ను అలాగ నా మనస్సును కరిగించింది వాళ్ళు అంత ఇదిగా అడుగుతున్నారు అంత ఇదిగా అడుగుతున్నారు మనం వెళ్ళాలి ఈ కార్తీక శాస్త్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పాప ఆయన ఎన్నిసార్లు ఖాళీ చేసుకుని ఫోన్ చేశారు ఏమండి ఇన్ని వేల మంది చేస్తున్నారండి మీకోసం చూస్తున్నారండి మీరు రావాలంటే నేను సరే సాధారణంగా రారు కానీ మీరంతా అడుగుతున్నారు కాబట్టి వస్తానండి అన్న ఎందుకంటే యాగం శక్తి సంబంధమైంది నేను కొంచెం రహస్యం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నాను ఐం హ్రీం శ్రీం అని మనం చదివేగానే అయిపోలేదు అక్కడ వాటి నుంచి వచ్చేటువంటి శక్తి తరంగాలని భరించగలిగేది ఎవరు శ్రద్ధగా భక్తిగా చదివితే వచ్చే తరంగాలను భరించగలిగేది ఎవరు అశుభ్రంగా ఉన్నవాళ్ళు ఎవరూ యాగశాలలోకి ప్రవేశించకూడదు బయటికి శుభ్రత ఉంటే కుదరదు చిత్తశుద్ధి కూడా ఉండాలి ఒక్కసారి రాజశ్యామల యాగశాలలోకి మనం ప్రవేశించామంటే మన మనస్సులో అంత అమ్మవారి స్వరూపం అంత అమ్మవారి స్వరూపం మనం భౌతికంగా శత్రువుగా భావించేవాడు అక్కడ కనపడితే వాడి కాళ్ళకి దండం పెట్టాలి అది యాగశాల అంతా ఒకటే అంతా ఒక్కటే అంతా ఒక్కటే సర్వం కల్విధమే వాగం నా అన్యదస్తి త్రిలోక త్రిలోచనే అంటుంది సర్వం కల్విధమే వాగం నా అన్యదస్తి అంటుంది అన్నీ నేనే ఇక్కడ నేను కానిది ఏదీ లేదు ఈ పూర్తి సమిష్టి భావనతో కనుక రాజశ్యామల యాగం జరగకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఒక పవర్ఫుల్ శక్తిమంతమైన దేవతని శీఘ్ర ఫలాన్ని ఇచ్చే దేవతను ఆరాధిస్తున్నాం మనం అందుకని ఇక్కడ భయం భయ భక్తి ఎంత ఉండాలో భయం కూడా అంత ఉండాలి మదాలసం మంజుల వాగ్విలాసం ఆవిడ గర్వంతోనే ఉంటుంది కానీ భక్తులతో చాలా మంజుల వాగ్విలాసం మనోహరంగా మాట్లాడుతుంది అంచేది ఆవిడ మనోహరంగా మాట్లాడే విధంగా మనం శరణాగతి చెందాలి అమ్మ నా డబ్బెంత నేనెంత నా పదవి ఎంత నా పీఠం ఎంత నా నిర్వహణ ఎంత తల్లి నీ ముందు ఇసుక రేణువుని నన్ను క్షమించు ఏదో చేశాం మా శక్తి కొద్దీ నన్ను అనుగ్రహించు నన్ను అనుగ్రహించిన నిరంతరం కార్యకర్తలు యజ్ఞం చేస్తున్నటువంటి దంపతులు ప్రార్థన చేయాలి అలా అయితే ఆవిడ అనుగ్రహం ఎలా ఉంటుంది తల్లి బిడ్డను అనుగ్రహించినట్టే ఉంటుంది ఇతరులు వేరండి తల్లి వేరండి ప్రేమ విషయంలో ఖచ్చితంగా తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే ఒప్పు చేస్తే సమర్థించడం కాదు తప్పు చేసినా సమర్థిస్తాం తండ్రి సమర్థించకపోవచ్చు అలాగే వాడు వెనకేసుకొస్తున్నావు నీ వల్ల చెడిపోయాడు అంటాడు కానీ తల్లి అంటే మీరు ఏంటి వాడు ఒక్కడైనా లోపల దాచేస్తుంది తక్కువ వాళ్ళు కాదండి నమస్కారం ప్రేమ ప్రేమ తల్లి అంటే ప్రేమ తండ్రి అంటే బాధ్యత తండ్రి అంటే బాధ్యత తల్లి అంటే ప్రేమ అమ్మవారైనా అంతే చూడు అందరినీ అనుగ్రహించుడు ఆయనకు లెక్క ఉంటుంది అది ఆయనకు బాధ్యత ఉంది సమాజం పట్ల ఎవడు పడితే వాడికి వరాలి ఆయన కానీ అమ్మవారు అలా కాదు పోలెండి వాడు ఏదో ఏడుస్తున్నాడు వాడికి ఏదో భోగాలు కావాలంటే వాడు అడిగింది అక్రమం అక్రమో సక్రమో అడిగాడు కదా ఇస్తాను దాని ఫలితం వాడే అనుభవిస్తాడు అవుతుంది అంతే అడిగాడు కదా అడిగినప్పుడు ఇవ్వకపోతే నేను తల్లిని ఎక్కడ అంటే మీరు ఇళ్లలో కూడా గమనించండి అన్నిటికీ డబ్బులు తండ్రి ఇవ్వడం ఇవ్వకపోతే తల్లి ఏం చేస్తుంది ఆయన వెళ్ళినవరా చూస్తానంటుంది ఈవిడు బిరువా తీస్తుంది అందులో అబ్బాలు చాలా ఉంటాయి అమ్మో రకరకాలు ఉంటాయి ప్రతి చీర కింద వంద రూపాయలు ఉంటాయి ఖచ్చితంగా రెండు వందల చీరలు ఉంటాయి కాబట్టి రెండు వందలు ఇంటూ వంద ఇరవై వేలు ఖాయం అయితే వంద రూపాయలు ఇప్పుడు వంద కట్టలే ఉంటున్నాయి ఇరువై తీస్తే కట్టల పోవలే ప్రతి చీర కింద ఒక కట్ట ఉంటుంది అందుకని కొడుకుని పిలిచి నువ్వు పట్టుకెళ్ళరా నువ్వు బట్టుకెళ్ళి ఇంకంతే ఇంకేం ఎందుకు పనిలేక అమ్మవారు కూడా అంతే మనం ఆట ఆడుకోకూడదు కానీ అమ్మవారి ప్రేమ ఎలాంటిది అంటే పూలే వాడు ఏదో భక్తి శ్రద్ధలతో చేశాడు ఏదో ఆశిస్తున్నాడు కానీ ఇచ్చేద్దాం దానివల్ల నష్టం కలుగు వాడికి తెలియదు ఏమిటి అంటుంది నష్టం కలిగాక నిజంగా అమ్మ ఇది ఇచ్చావు కానీ దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఇలా అనుకోలేదు అని మళ్ళీ అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే తెలిసిందా నాయనా దా ఇప్పుడు కూర్చోతుంది అంతే మళ్ళీ కాపాడుతుందండి శిక్ష వెయ్యదు శిక్ష వేయదు అమ్మవారు శిక్ష వెయ్యదు భయపడకండి భయపడకండి శిక్ష వేయదు కాపాడుతుంది ఎప్పుడు ఆవిడకి కావలసింది ఏమిటి అంటే వాడిని చిత్తశుద్ధితో బాధపడ్డం కావాలి చిత్తశుద్ధి ఉండి వాడు కన్నీళ్లు కరిచాడు అంటే లోకంలో తల్లిలాగి రాజశ్యామలాదేవి కూడా చండీదేవి కూడా తట్టుకోలేదు పోన్లే ఏదో చేశాడు ఓపిక మేరకు ఎడుగుతున్నాడు పాపం శనపెల్లాడు ఆ జాలి ఉంటుంది ఆ జాలిని మనం సొంతం చేసుకోగలగాలి శ్యామలాదేవి దగ్గర అందుకే మాఘేంద్ర నీలద్యుతి కోమలంగీం ఆవిడ శరీరాన్ని మీరు చూడండి నల్లగా మెరిసిపోతూ ఉంటుంది నలుపు అంటే ఏ నలుపది సింగరేణి బొగ్గు నలుపు కాదండి శ్రీ మహావిష్ణువు నలుపు వర్షం కురిసే ముందు నీలమేఘం ఎలా ఉంటుందో ఆ నలుపు ఇది ఆషాఢ మాసం ఇంకా వెళ్ళిపోతుంది శ్రావణ మాసం వస్తుంది కదా ఇప్పుడు ఇంకా అధిక శ్రావణం కూడాను ఓ రెండు శ్రావణ మాసాలు బ్రహ్మాండంలో ఎనిమిది మంగళవారాలు ఎనిమిది శుక్రవారాలు రెండు వరలక్ష్మి వ్రతాలు మొత్తం ఎదువులకు అరికాలి మంట పురోహితుల కాసుల పంట మీ ఇష్టం ఈసారి సంపాదనే సంపాదన మొత్తం బ్రాహ్మణులంతా సంపాదన ఇంకా ఒక్కొక్కరు రెండవ ఎకరాలు కొండం కాయం శ్రావణ మాసం మజాక ఆషాఢ మాసం రెండోసారి వస్తే మాకేం లాభం లేదు శూన్యమాసం శ్రావణ మాసం వచ్చింది అనుకోండి వేసుకో అంతే లెక్క అందుకని బోళ్ళు పూజలు బోళ్ళు వ్రతాలు అధిక మాసంలో కూడా చేయించండి తప్పేమో శుభానికి ఏమి ఇబ్బంది లేదండి తద్దినాలు మాత్రమే అనుకోకండి దయచేసి పెళ్ళిళ్ళు చేయరు ఉపనయనాలు ఎలాగో చేయరు కానీ పూజలు చేసుకోవచ్చండి మంగళవారం శుక్రవారం వరలక్ష్మి వ్రతం మామూలు ఏరండి తప్పేం లేదు అందులో చేసుకోవచ్చు అధిక మాసం ఎందుకు వచ్చింది అధికం బలం ఎంత అధికంగా చేస్తే అంత ఫలితం వస్తుంది అందులో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ కొన్ని ఇబ్బందికరమైన విషయాలు పెద్దవాళ్ళు చెబుతారు అవి తప్పితే మిగిలినవి చేయొచ్చు చాయిగా ఇందులో ప్రత్యేకంగా ఆవిడ ఆకారాన్ని మీరు గమనించండి నల్లటి రంగులో వర్షం కురిసే ముందు మేఘం ఎలా ఉంటుంది ఎంత ముచ్చటగా ఉంటుంది మబ్బులు కమ్మినప్పుడు మనం ఫోటోలు తీసుకుంటాం డాబా ఎక్కి అసలు ఈ ఫోటోలు తీయడం అనే దరిద్ర వ్యవహారం మానేసి డాబా యొక్క నేలమేకం కనపడేటప్పుడు రెండు నిమిషాలు చూడండి జీవితంలో మనశ్శాంతి అంటే ఏమిటో అర్థం మనశ్శాంతి అంటే అర్థం ఫోటోలు తీయకూడదండి ఫోటో తీసామంటే దాన్ని చూడమండి మనం మనకు అదో జబ్బది ఫోటో తీసాం కదా ఫోటో తీసాం కదా అంతే ఫోటో తీయకూడదండి మన మనస్సులో గుర్తుండాలంటే ఫోటో తీయకూడదండి తీసేయగానే ఏమనిపిస్తుంది అంటే వచ్చేసింది కదా తీసాం కదా ఎప్పుడు అప్పుడు చూడచ్చు ఎప్పుడు చూస్తావు మళ్ళీ ఇలా ఫోటోలు తీస్తూ ఉండమే చూడడం లేదు ఇక్కడ ఫోన్ నిండా ఫోటోలే ఉన్నాయి ఎప్పుడు చూడాల పైగా చూడకుండా ఏం చేస్తారు ఎవరికో పంపిస్తారు వాడు చూడవు నీ మొహం వాడికి ఎందుకు లేక వాడి మొహం వాడు చూసుకుంటాడు వాడు నీకు పంపిస్తాడు ఏమైంది ఎందుకు వచ్చిన కోలేదు ఎప్పుడు ప్రకృతిని ఆస్వాదించాలి ఫోటోలు తీయకూడదు నిజంగా నీల మేఘాలు అమ్ముకుని ఉన్నప్పుడు మీరు డాబా మీదకి వెళ్ళి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి రూపాయి ఖర్చు లేకుండా మొత్తం మేఘాలను చూసి ఆనందించచ్చండి మేఘాలను చూసినందుకు ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదు సంతోషిద్దాం ముందు ముందు డబ్బులు లేక ఆ ట్యాక్స్ కూడా కట్టముడే చచ్చిపోతాం ఇక్కడ చంద్రుని చూసావు ట్యాక్స్ కట్టు సూర్యుని చూసావు ట్యాక్స్ కట్టు సూర్య ట్యాక్స్ చంద్ర ట్యాక్స్ మేఘన్ ట్యాక్స్ ఇంకా ఈ ట్యాక్స్ రాలేదు కాబట్టి ఇంకా అదృష్టవంతులమే చూడాలి చూస్తే అప్పుడు మాకేంద్రనీల ద్యుతి కోమలాంగీం ఇంద్రనీలమణి ఎలా ప్రకాశిస్తుందో నల్లగా జుగేల్ జుగేల్ జుగేల్మంటూ రాజశ్యామలాదేవి అలా ప్రకాశిస్తుంది ఆ నల్లని ఆకారం ఎంత అందంగా ఉంటుందో అప్పుడు నల్లగా ఉన్న ఏ స్త్రీని చూసినా నల్లగా ఉన్న ఏ పురుషుణ్ణి చూసినా మనకు అందంగానే కనపడతారు ఖచ్చితంగా ఆకారాన్ని బట్టి మనం మనస్సును అంచనా వేయడానికి వీలు లేదండి నలుపు అనే దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాల్సిన అమ్మవారి అవకాశం లేదండి అమ్మవారే నలుపు మహేంద్రనీళద్యుతి కోమలాంగీ పైగా ఆ ఇంద్రనీలమణి యొక్క గొప్పతనాన్ని ఎలా నిర్ధారిస్తారో తెలుసా వజ్రాల వర్తకులు రత్నాలు వజ్రాలు కొని అమ్మేటువంటి వర్తకులు ఉంటారే వాళ్ళకి గుణ పరీక్ష బాగా తెలుసు ఏది నిజమైన రత్నమో ఏది రంగురాయో వాళ్ళకి తెలుసు మనకి తెలియదు కానీ మనకి టీవీలో చూపించి ఇలా బొమ్మటి వేలాడ తీసి వేసుకో వేసుకుని యంత్రం అనగానే మనం అనుమానం లేకుండా వేసేసుకుంటాం ఊరికే ఇంత బిళ్ళ వేలాడడం తప్పితే ఏమీ లేదు దానివల్ల ఉపయోగం వెనకటికి ఎవడోనో పత్రికల్లో ప్రకటించాడు ఇచ్చాడు యాభై ఏళ్ల క్రితం వాస్తవంగా జరిగిన ఘట్టం ఇది మేము మా చిన్నప్పుడు చెప్పుకునేవారు పత్రికల్లో ప్రకటించాడు ఏమిటో తెలుసా లక్షలు సంపాదించడం ఎలా చెబుతా రెండు రూపాయలు ఎంబో చేయండి అన్నాడు రెండు రూపాయలే మరి యాభై ఏళ్ల క్రితం రెండు రూపాయలు ఎక్కువే మరి కానీ ప్రకటించాడు లక్షలు సంపాదించడం ఎలాగో తెలియాలంటే రెండు రూపాయలు ఎంబో చేయండి అన్నాడు వాడికో లక్ష మంది ఎంవో చేశారు తర్వాత వాడు ప్రకటన ఇచ్చాడు లక్షలు సంపాదించడం ఎలా అని ఇచ్చాడు ఎంత అమాయకులు లక్ష మంది ఎంఓ చేస్తే వాడికి రెండు లక్షలు అయ్యిందండి పైగా వీడి ఎంఓల కారణంగా ఆఫీస్ వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ కమిషన్ కొంత ఉంటుంది కదా మరి రెండు లక్షలు వచ్చాయి ఇలా అన్నాడు ఒకటే ప్రకటన ఇచ్చాడు వంద రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి మాయలు చాలా ఉంటాయి ఆ మోసాల్లో పడకూడదమ్మా మీ ఇంట్లో ఉండే అమ్మవారి విగ్రహాన్ని రెండు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయండి మీకు ఏ యంత్రాలు అవసరం లేదు మంత్రాలు అవసరం లేదు చిత్తశుద్ధి భక్తి మాత్రమే ప్రధానం అప్పుడు ఆవిడ ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మతంగ కన్యాం మనసాస్మరామి అన్నాడు అంటే మతంగ మహర్షి ఇంట్లో జన్మించింది ఈవిడ శ్యామలాదేవి మతంగ మహర్షి ఇంట్లో జన్మించింది మతంగ శబ్దం నుంచే మాతంగి శబ్దం నుంచే మాదిగా అనే శబ్దం వచ్చింది మాదిగల కుల దేవత మాతంగిదేవి శ్యామలాదేవి అన్ని వర్ణాల వారు ఆరాధిస్తారు ప్రత్యేకించి మాదిగలకి కులదేవత మాతంగి శబ్దం నుంచే మాదిగా అనే శబ్దం వచ్చింది వారు మతంగ మహర్షి అంశ నుంచి పుట్టారు మాదిగలేమో సామాన్యులు కాదు ఏ కులాన్ని తక్కువ చేసి మనం ఆలోచించకూడదు మాట్లాడకూడదు అన్ని వర్ణాలు భగవంతుడి నుంచే వచ్చాయి అన్ని వర్ణాలు భగవంతుడి నుంచి వచ్చాయి దానికి శ్యామల దండకంలోనూ ఉంది అక్కడ శ్యామల దండకంలోనూ ఉంది అక్కడ మత్తమాతంగ సమూహాన్వితే మంజుల మేనకా జ్యంగనా మానితే భైరవై రష్టభిర్వేష్టితే దేవి వామాది శక్తి బిస్ సంశ్రుతి దేవి వామాది శక్తి సంశ్రు శక్తిష్టకై సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యాచ రావితే మాతృకా మండలైర్మితే యక్షంధర్వసిద్ధాంగలైరచ్యుతే ప్రీతిశ్యా వసంతేన సి భక్తిభాజ్యం పరం శ్రేయసే కల్పసి కల్పసే ఛందసాోచే భ్రాజసే ోగి మానసేధ్యాయసే గీత విద్యానుయోగా కృష్ణేన సంపూజ్యసే విశ్వహున వాద్యేన విద్యాధర गीयसे भक्तिमचेतसा वेधसा स्तूयसे विश्वृद्यन वाद्य विद्याधर गीयसेसौभाग्यवांचावधि सुराण समझसे

आत्मिके सर्व दीक्षात्मिके सर्व मुद्रात्मिके सर्व शक्तियात्मिके सर्व वर्णात्मिके सर्व रूपे जगन्मात्रुके हे जगन्मात्रुके पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः ఇది మహాకవి కాళిదాసు రచించిన శ్యామలా దండకం ఆయన రాజశ్యామలాదేవిని ఎందుకు అర్చించాడు అంటే ఆయన్ని పెళ్లి చేసుకున్నాక రాజకుమార్తె ఆయన్ని పెళ్లి చేసుకుంది కానీ ఈయనకి చదువేమీ రాదు ఆవిడ పేరే విద్యావతి నాకు చదువు రాని ఇచ్చి పెళ్లి చేశారని చాలా బాధపడింది ఎందుకంటే అప్పుడు పెద్దలు చెప్పినట్టు పెళ్లి చేసుకోవడమే కానీ ఇంకా వేరే మాట ఎవరికీ తెలియదు ఈ స్వయంగా తల్లిదండ్రులు పిల్లలు ఎంచుకోవడం అనేటువంటి మాటలు ఉండవు అసలు అప్పుడు పెద్దలు ఎవరిని చెబితే వారిని పెళ్లి చేసుకోవడమే అందుకని పాపం చేసుకుంది ఆవిడ పెద్దల మాట విని చేసుకుంది కానీ జరిగింది ఏమిటి ఆవిడికి ఇద్దరు ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు అర్థమైంది ఈయనకి ఏ శాస్త్రము రాదు ఏ కళ రాదు ఒట్టి మొద్దు అని ఎందుకంటే ఆవిడికి చదువు చెప్పినటువంటి గురువే ఆ రాజకుమార్తె మీద కక్షతో ఆవిడికి ఆయన్ని అంటగట్టాడు ఇదంతా వేరే కథ ఎందుకు అంటే దురదృష్టవశాత్తు ఆ గురువే ఆవిడ్ని మోహించాడు చదువు చెప్పిన గురువే ఆవిడ్ని మోహించాడు గురువుని ఎలా పెళ్లి చేసుకుంటుందండి తప్పు కదా గురువు అంటే తండ్రి కదా అందుకని మహాత్మా మీరు అలా ఆలోచించడమే తప్పు మీరు తండ్రి నేను కుమార్తె అంటే నాకు అవన్నీ అనవసరం నీకు ఇంత విద్య నేర్పాన్ని అని నా కోరిక తీర్చవా అన్నాడు దుర్మార్గపు గురువులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మహానుభావులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎవరు తగిన ఫలితం వారు అనుభవిస్తారు కానీ ఆవిడ తిరస్కరించిందన్న కోపంలో ఆయన ఏం చేశారు అంటే నీకు ఎలాంటి వాడిని అంటకట్టాలో నాకు బాగా తెలుసు అని అపండితుడైన వ్యక్తిని ఏమీ తెలియని అమాయక చక్రవర్తిని తాను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటున్న వాడిని చూసి పండిత వేషం వేసి అంటగట్టాడు ఆ సభలో ఏదో చెబితే అతను నిజమే అనుకున్నారు తర్వాత ఏకాంత మందిరంలోకి వెళ్ళాక ఆవిడికి అర్థమైంది వీడికి ఏమీ రావు నా పేరు విద్యావతి ఈయనేమో అవిద్యావంతుడు మూర్ఖుడు ఇదేం కర్మ నాకు రాజ్యం ఆవిడ రాజకుమార్తె నాకు రాజ్యం మీద ఆశ లేదు భోగాల మీద ఆశ లేదు భర్త కూడా నాలాగా కాస్త పండితుడైతే ఇద్దరూ కాస్త శ్లోకాలు చదువుకుంటూ పద్యాలు పాడుకుంటూ ఉండొచ్చు కదా అని కోరుకున్నా ఇది కూడా తప్పేనా ఇది కూడా తప్పేనా నేను గ్రేడ్ టూ తెలుగు పండిట్టు టూ నా భర్త గ్రేట్ వన్ తెలుగు పండిట్ అయితే చాలా అనుకున్నా ఇది కూడా తప్పేనా ఇదేమిటిది ఇంత ఘోరం అని ఏం చేయాలో తెలియకవిడ అతన్ని వెంటనే అంది అబ్బాయి హిందూ ధర్మం ప్రకారం సంప్రదాయం ప్రకారం పెద్దలు నిర్ణయించిన వాడే పెళ్లి కొడుకు ఇక రెండవ మాట లేదు ఇక నువ్వు నాకు భర్తవి అందులో సందేహమేం లేదు కానీ నువ్వు విద్యావంతుడు కాకపోతే నేను నిన్ను భరించలేను కాపరం చేస్తాను అభ్యంతరం లేదు కానీ నా ప్రేమ నువ్వు పొందాలంటే నువ్వు విద్యావంతుడు కావలసింది అంటే పాపం అమాయకపు కాళిదాసు ఏం చేయాలో తెలియక ఆవిడ్నే అడిగాడు నీకెవరు గురువో నాకు తెలియదు కానీ నాకు నువ్వే గురువు భార్య అయినా సరే నాకు ఉపాయం చెప్పమన్నాడు నీకు శీఘ్రంగా విద్య రావాలి అంటే రాజశ్యామలాదేవిని ఆరాధించమని చెప్పాడు శీఘ్రఫలం శీఘ్ర ఫలం అమ్మవారిని శ్యామలాదేవి రూపంలో ఆరాధించు ఎలా ఉంటుందా అమ్మవారు అంటే ఇదే మాణ్యవీణాం ఉపలాలయంతి మదాలసాం మదాల సాం మంజుల వాద్విలాసాం మాఘేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అంతేకాదు ఇంకా ఆవిడ వర్ణన ఎలా ఉంటుందంటే దివయ చతుర్భుజే చంద్రకళావత కుంకుమరాగోణే పుణ్రేక్షుపాంకుశపుష్పబాణస్ నమస్తే జగదే కమాత మాతరకత్యమాతంగీ మధుశాలి కురయాత్ కటాక్షం కళ్యాణి కురయాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనీ జయలీలా సుఖప్రియే సంగీత ంగీతరే సుఖప్రియే ఇలా ఉంటుందయ్యా నీకు అన్ని విద్యల్ని ఇస్తుందయ్యా ఆవిడ ఆవిడ శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది నీకు రోజుల్లో కాదయ్యా క్షణాల్లో కూడా అనుగ్రహించగలదు ఇక దాన్ని నిలబెట్టుకోవడం నీ పూచి కష్టపడవలసిన అవసరం లేకుండా దేవత అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయండి ఒక్కోసారి అదృష్టం అంటారు దాన్ని వస్తాయి కానీ మనం నిలబెట్టుకోకపోతే పోతాయి ఏదో లాటరీలో పది లక్షలు వచ్చాయి అనుకోండి వచ్చాయి వచ్చాయి శుక్రవారం నాడు టికెట్ కొన్నా అందుకే వచ్చాయి కనకధారాస్తవం చదివా అందుకే వచ్చాయి రాజశ్యామల యాగం చేశా అందుకే వచ్చాయి అందుకే వచ్చాయి కానీ పది లక్షలు పట్టుకెళ్ళి వీడు కోడి బందాలే పెడతాడు అందుకే పోతాయి ప్యాకెట్లో పెడతాడు అయితే ఎందుకంటే అమ్మవారు నీకు సంపదలు ఇచ్చింది కానీ ప్యాకెట్లో పెట్టద్దని చెప్పలేదు నువ్వు పెట్టావు అంతేత సంపదలు రావడం సమస్య కాదంటే మనం నిలబెట్టుకోవాలి కదా అందుకే ఆవిడ అన్నీ ఇస్తుందయ్యా నీకు క్షణాల్లో కూడా ఇస్తుంది కానీ నువ్వు నిలబెట్టుకోవాలి కదా కానీ శీఘ్రంగా కావాలి ఇప్పుడు నువ్వు మళ్ళీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు చదువుతానంటే కుదరదు ఇక్కడ అందుకని వెళ్ళు అంటే అడవిలో ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాడమ్మా అందుకే పుణ్యక్షేత్రం పుణ్యతీర్థం అనే మాటలు నేను తరచు ప్రశంస చెయ్యను శరీరాన్ని మించినటువంటి పుణ్యక్షేత్రం లేదు మనస్సును మించిన పుణ్య తీర్థం లేదు ఆ జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మను మించిన గురువు లేడండి ఖచ్చితంగా ఇక్కడ అష్టాదశ వర్ణాల వారు ఉన్నారు అన్ని వర్ణాల వారికి చెబుతున్న ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది అసలు భారతీయ సంస్కృతిలో ఒప్పుకునే విషయం కాదండి అందరి శరీరాలు పుణ్యక్షేత్రాలే అందరి మనస్సులు పుణ్యతీర్థాలే అందరి అంతరాత్మలు గొప్ప గురువులే వశిష్ఠ మహర్షితో సమానమే అందరి జీవితాలు గొప్ప గ్రంథాలే రామాయణంతో సమానమే నీ జీవితమే నీకు గొప్ప గ్రంథం అసలు నలభై ఏళ్ళ వయస్సు ఉన్నవాడు పుట్టినప్పటి నుంచి నేనేం చేశాను తప్పులేంటి ఒప్పులేంటి ఎక్కడ నష్టపోయాను ఎక్కడ లాభపడ్డాను ఎవడిని కెలికాను ఎవరి చేత కెలకబడ్డానని ఆలోచించుకుంటే మొత్తం జీవితం అర్థమైపోయింది దీనికి చదువు దేనికి పని లేక మన జీవితం తప్ప అన్నీ చదువుతాం మనం ఎక్కడ పుస్తకాలన్నీ చదువుతాం చివరికి ఏం చేయాలో తెలియదు బీటెక్ ఎలక్ట్రికల్ 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 ఇంజనీరింగ్ అంటాడు ఇంట్లో ఫ్యూజు పోయింది వైరా అంటే ఎలక్ట్రీషియన్ బెలవమంటాడు నమస్యవాయ దేనికి నీ బీటెక్ పని లేక నువ్వు టెక్కు కొట్టడానిక లేకపోతే పెళ్లి చూపుల్లో పెట్టుకోవడానికి ఇంట్లో ఫీజు పోతేనేమో ఎలక్ట్రీషియన్ రావాలా నువ్వు ఏమో ఫీజు చేయలేవా బీటెక్ చదివేట్టు ఇక్కడ మరి ఎలక్ట్రీషియనే కదా నీకంటే ఆ విద్య నేర్చుకోవాలి కదండి ఆ మాత్రం చేయకపోతే అలాగా మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ వాడి మోటార్ సైకిల్ వాడే మెకానిజం చేసుకోలేడు మెకానికల్ ఇంజనీరింగ్ దేనికిని మెకానికల్ ఇక్కడ ఆ విద్యకి పరమార్థం ఏమిటంటే వినియోగం ఆ వినియోగం ప్రధానం ఎక్కడ అందుకని శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుందయ్యా వినియోగం సంగతి నేను చూస్తాను నీకెందుకు వెళ్ళమంది అంత అడవిలో ఉన్న దేవతను ఆరాధించాడు అడవిలో కూడా ఉంటే ఏంటో తెలుసా అప్పట్లో పూర్వకాలంలో కాళిదాసకాలం ఉంటే ఎప్పుడంటే క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది ఇప్పటికీ ఇది రెండు వేలు అదో నాలుగు వందలు యోజకొని ఇరవై నాలుగు వందలు ఏళ్ళ క్రితం ఎలా ఉండేదండి ప్రపంచం అడవిలో ఎక్కడో గుడి కెడతాడు అంత మించి ఏమి అక్కడ ఎవరు వెళ్ళరు ఈయన అక్కడికే వెళ్ళాడు ఆ దేవినే పట్టుకున్నాడు తలుపులు మూసేసి ఉన్నాయి వెళ్ళింది రాత్రి మరి పదకొండు గంటల వేళ తలుపులు తీస్తారు ఏమిటప్పుడు తలుపులు మూసేసి ఉన్నాయి అప్పుడు అక్కడ కూర్చుని ఇలాగే నాకు చెప్పినట్టే सर्व वर्णात्मक सर्व मंत्रात्मक सर्व तीर्थात्मक सर्व तंत्रात्मक सर्व यंत्रात्मक सर्व पीठात्मक सर्व शक्त्यात्मक सर्व वर्णात्मक सर्व रूपे है हे जगन्मात्र के पाही माम पाही माम देवी तुभ्यम नमो देवी तुभ्यम नमो देवी तुभ्यम नमः అని ప్రార్థిస్తే అమ్మవారి గర్భగుడిలోంచి మాట వినపడింది నీ నాలుకని ఈ రెండు తలుపుల సందులో పెట్టవయ్యని అని చెప్పింది ఆ నాలుకని జాగ్రత్తగా రెండు తలుపుల సందులో పెడితే ఆవిడ క్లీం అని ఒకే ఒక బీజాక్షరం రాసింది ఐం హ్రీం శ్రీం క్లీం అందులో క్లీం అనేది చాలా శక్తివంతమైన బీజాక్షరం అది పవర్ఫుల్ మళ్ళీ చెబుతున్నాను శక్తి అంటే రెండు వేపుల పనిచేస్తుంది పలికేవాడిని కూడా కొట్టేస్తుంది సరిగ్గా పలకపోతే అందుకని రెండు వేపులా పనిచేస్తుంది అది క్లీమ్ కామబీజాక్షరం పైగా కామం అంటే కోరిక మన కోరిక మనకి మేలు చేయిచ్చు కిడు చేయచ్చు చెప్పలేమండి అది కోరికలకి మేలు చేస్తాయి కిడు చేస్తాయి మేలు చేయొచ్చు కిడు చేయొచ్చు చదువు రాని వాడికి చదువు వచ్చింది అనుకోండి కోరిక తీరింది బానే ఉంది ఆ చదువు వచ్చాక వాడిలో గర్వం వస్తే నాశనం అయిపోతాడు డబ్బు లేనివాడికి డబ్బు వచ్చింది కోరిక తీరింది బానే ఉంది డబ్బు వచ్చాక గర్వం వచ్చింది ఇక్కడ ఇదివరకు బాగానే ఉండేవాడు డబ్బు వచ్చాక చెడిపోయాడు కొంతమందికి చిన్నప్పటి నుంచి ఐశ్వర్యం ఉండదు మధ్యలో ఏదో కారణాల వల్ల పడుతుంది వెంటనే వాడికి మూడు లక్షణాలు వస్తాయట శాస్త్రంలో చెబుతారు నూతనాయా ఆ ఫలం ఏమిటా మూడు అంటే మధ్యలో నడమంత్రము సిరి అంటారు మధ్యలో కనుక సిరి పెడితే వాడి లక్షణాలు ఎలా ఉంటాయి మూడు ఉంటాయి ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతాబుద్ధి ఆత్మని కీట బుద్ధిర్ మనుష్యేషు నూతనాయా శ్రేయఫలం ఎవడైనా వచ్చి పొగుడుతూ ఉంటే నువ్వు ఇంద్రుడు వయ్యా చంద్రుడు వయ్యా అంటే నిజమే అనుకుంటా అట్ట డబ్బుల కోసం పొగుడుతున్నాడు అనుకోట ఇంత అమాయకుడు వీడు వాడు వీడిని బొట్టలో బారేశాడు రెండోది ఏమిటో తెలుసా దేవతా బుద్ధిని ఆత్మని తనను తన దేవుడుగా చెప్పేసుకుంటూ ఉంటాడు నా అంత వాళ్ళేడని మూడోది ఏమిటంటే కీటబుద్ధిని మనుష్యేసు ఇంతవరకు గొప్పవాళ్ళకే కనిపించిన చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ పురుగుల్లో కనపడతారట డబ్బు అంచేత వీళ్ళ లక్షణాలు పాడవడానికి ఏది కారణం అండి డబ్బేగా డబ్బు రాకముందు బాగానే ఉన్నాడుగా అంచేది కోరిక తీరడం డబ్బు రావడం అనేది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే ఎవరు చెబుతారండి మన బుద్ధిని బట్టి అంటే దైవానుగ్రహం దేవతానుగ్రహం ఉండవానగా సరిపోవాలా మన బుద్ధి సక్రమంగా ఉండేలా మనం చూసుకోవాలి డబ్బు ఇచ్చిన దేవుడే మళ్ళీ నీ వెనకాల ఉండి బాడీ గార్డులాగా నీ డబ్బులన్నీ ఇక్కడ డబ్బులన్నీ కాపాడ్డండి తండ్రు తాతో ఎవరైనా మనకి ఓ పదివేలు లక్ష రూపాయలు ఇచ్చారండి ఏదో పెడుతుండే పట్టికెళ్ళరా అబ్బాయిని ఇచ్చారండి ప్రయాణంలో జాగ్రత్త నువ్వు పడ్డాలా మీ తాతగారు నీ వెనకాలొత్తాడా లక్ష రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా పట్టుకెళ్ళాలి ఏం చేయాలి అంటే ఏం చేయాలి పెట్టిలో పదివేలు పెట్టుకోవాలి వెనకజేబులో ఒక ఐదు వేలు పెట్టాలి ముందు జేబులో ఒక ఐదు వేలు పెట్టాలి పక్కన ఎవడన్నా ప్రయాణం చేస్తుంటే వాడికి ఒక పదివేలు ఇచ్చి పట్టుకోమని చెప్పాలి ఎందుకని ఒక చోట పోయినా రెండో చోట ఉంటాయి అందుకే నలుగురితో ప్రయాణం చేయమన్నారు ప్రయాణం చేస్తే ఒక్కడే నలుగురితో చేయమని ఒక జరు జేబు కొట్టేసినా మిగిలిన ముగ్గురు దగ్గర పరస్సు ఉంటుంది ఇంటికి రావచ్చు ఒక్కడమే పెడితే ఏం చేస్తావు ఇక్కడ ఒక్కోసారి జేబు కాదు డబ్బుల కోసం పేక్ కూడా తీసేస్తారు ఏం చేస్తావు కనీసం పోయిన సమాచారం ఇంటికి చెప్పేవాడు కూడా ఉండడు అక్కడ నలుగురు ఉంటే పోయాడని ఫోన్లో చెబుతాడు అంచేది ప్రయాణం ఎప్పుడు నలుగురితో చేయాలి తపస్సు చేస్తే ఒక్కళ్ళే చేయాలి రెండో వాళ్ళు ఉండకూడదు ధ్యానం తపస్సు ఒక్కళ్ళే చేయాలి చదువుకుంటే ఇద్దరు కలిసి చదువుకోవాలి ఎందుకంటే ఒక నిద్ర వస్తే ఒకళ్ళు చెబుతాడు టీ పెట్టి కంబైండ్ స్టడీ అందుకే వేదాధ్యయనం ఎప్పుడు ఒకరికి చెప్పరండి ఇద్దరు పెడతారు అక్కడ ఖచ్చితంగా వాడేడు అని అడుగుతారు వెంటనే అందులో కూడా పూర్వకాలపు వేద విద్య గొప్పతనం చెబుతానని ఒక మాట వేద విద్యార్థులు వేద పండితులు ఉన్నారు కాబట్టి ఇద్దరిని ఎవరిని పెట్టేవారో తెలుసా ఒకడు బాగా తెలివైన వాడిని ఒకడిని కొంచెం మందకొండి పెడతారు ఏకసంధాగ్రాహి ఒకడిని కాస్త మూడు నాలుగు చెప్తే సార్లు చెప్తే కానీ గ్రహించలేని వాడిని తీసుకొచ్చి వాడు పక్కన పెడతారు అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక ఇంటెలిజెంట్ ఒక డల్ ఇద్దరిని కలుపుతారు అంటే తర్వాత మధ్యాహ్నం గురువుగారు పాఠం చెప్పడం అయిపోయేసరికి ఈ ఇంటెలిజెంట్ అయిన వాడు వచ్చేస్తుంది పాఠం వీడిని మధ్యాహ్నం వాడికి చెప్పమంటారు కూర్చోప్పుడు మీ ఫ్రెండే కదరా చెప్పరా ఎందుకంటే గురువు గారి దగ్గర మళ్ళీ అడగాలంటే మొహమాటం ఉంటుంది కానీ స్నేహితుడిని అడగడానికి మొహమాటం ఉండదు ఒకసారి నాకు కొంచెం చెప్పరా కొంచెం చెప్పరా అంటే చెబుతాడు అది ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పరా అన్నం మానేసి మోచే పైకెత్తరా మోచే పైకెత్తరా ఎత్తా అంటున్నాడు వాడు చేయి పైకెత్తాడు వీడికి కాపీ చేసేస్తాడు సరిపోయింది ఇక్కడ ఇప్పుడు సహకారం ప్రమాణంగా ఉంది ఇక్కడ వాడు మోచే పైకి చాలు ఇక్కడ మొత్తం ఆశిస్తాడు కష్టపడి చదివిన వాడికి తొంభై మార్కులు వస్తాయి మోచేకి రాసిన వాడికి డెబ్బై మార్కులు వస్తాయి ఇద్దరికి సీట్లు వచ్చాయి అప్పుడు అలాగ శనేవారు అలా అలా చెప్పేవారు ఖచ్చితంగా అందుకని తపస్సు చేస్తే ఒక్కరే చేయాలి విద్య నేర్చుకుంటే ఇద్దరు కలిసి నేర్చుకోవాలి సంగీతం నేర్చుకుంటే ముగ్గురు కలిసి పాడాలి కోరస్సు కోరస్సు పాడకపోతే సంగీతం బాగుండదు మరి ఒక్కరు పాడితే వినరు సంగీతం పాడితే ముగ్గురు కలిసి పాడాలి ప్రయాణం చేస్తే నలుగురితో కలిసి చేయాలి నలుగురితో నారాయణ అన్నారు వ్యవసాయం చేస్తే కనీసం ఐదుగురు ఉండాలి లేకపోతే వ్యవసాయం నడవదు ఒకరు పొలంలో కొయ్యాలి ఒకరు దాన్ని కట్ట కట్టాలి ఒకరు గట్టు మీద పెట్టాలి ఒకరక్కడేమో లారీ సిద్ధం చేయాలి ఒకరేమో ధాన్యం పట్టుబడి పట్టుబడి పట్టాలి ధాన్యం తోచాలి ఇన్ని పనులు చేయాలంటే కనీసం ఐదుగురు ఉండాలండి అంచేత పని బట్టి కదా ఖచ్చితంగా ఇలాంటి విభాగం చేస్తారు అందుకని అబ్బాయి ఆయన శీఘ్రంగానే ఫలితం ఇస్తుంది కానీ మనం నిలబెట్టుకోవాలి కదా అందుకని ఆ ప్రయత్నం చేయమంటే ఆయన ప్రార్థించాడు వెంటనే ఆవిడ శక్తి బీజాక్షరం క్లీం అని రాసేసరికి అంతే ఆ నాలిక బయటికి తీగానే చదివినటువంటి దండకమే ఈ శ్యామలా దండకం అంత అద్భుతమైంది కాళిదాసు రచించాడు ఇక దాని అర్థం ఏమిటయ్యా మాతంగ కన్యా సమూహాన్వితే చుట్టూ ఏనుగులు ఆవిడ్ని సేవిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా యజ్ఞం సందర్భంగా ఒక ఏనుగును పెట్టారు ఖచ్చితంగా నిర్వాహకులు అది నన్ను కూడా సేవించింది కాస్త భయపడ్డాను కానీ ఆశీర్వదించింది అందుకని ఏనుగు ఉండడం అనేది ఐశ్వర్యానికి చిహ్నమండి పూర్వం పెళ్ళిళ్లలో కూడా ఏనుగును తెప్పించేవారు ప్రత్యేకంగా ఒకప్పటి మన జాతికి ఇప్పటి మన జాతికి తేడా గమనించండి ఏనుగుకి సంబంధించిన సామాన్లన్నీ బజార్లో అమ్మేవారు జమీందారులు అయిన వాళ్ళందరూ ఏనుగుల్ని పెంచేవారు ఏనుగుని పెంచాలంటే చాలా కష్టం ఎందుకంటే మధ్యాహ్నం దానికి వేసే రొట్ట ఇప్పటి భాషలో చెప్పాలంటే ఐదు వేలు అవుతుంది రొట్ట శాకాహారి మళ్ళీ మాంసం తేంధది ఏనుగు శాకాహారి కానీ మధ్యాహ్నం దానికి వేసే రొట్టె ఐదు వేలు అవుతుంది రాత్రి వేసేది పదివేలు అవుతుంది ఐదు వేలు అవుతుంది ఐదు ఐదు పదివేలు రోజుకు పదివేలు నెలక లెక్కేసుకోండి ఎవడు భరిస్తాడు కానీ పూర్వం జమీందారులైన వాళ్ళు మహారాజులైన వాళ్ళు సంస్థానాధీశులు ఏనుగు ఉండేవారు ఏనుగు మీద ఊరేగేవారు పట్టపు ఏనుగు అనేవారు అలా ఏనుగును పెంచేవారు ఖచ్చితంగా ఇప్పుడు కర్మగాలిపై కుక్కలను పెంచుతున్నారు ఆ కుక్క కూడా మన కుక్క కాదు ఏనుగైతే మందే ఈ కుక్కలన్నీ ఆస్ట్రేలియా కుక్కలు అమెరికా కుక్కలు మనం ఎంత తెలివైన వాళ్ళు ఉంటే ఉపయోగపడే కొడుకుల్ని విదేశాలకి పంపించాం పనికి మన కుక్కల్ని మనం తెచ్చుకున్నాం ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు విదేశాలకి ఇంకా పంపకండి ఒకవేళ మీ వాళ్ళు ఉంటే రమ్మని చెప్పండి వెంటనే చప్పట్లు కొట్టగానే సరిపోలేదు ఇక్కడ వాళ్ళు ఉంటే వచ్చేయమని చెప్పండి వెంటనే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా శాసన శాసనసభ్యులను దగ్గర పెట్టుకుని విదేశీ సంస్కృతి కారణంగా మనం సర్వనాశనం అయిపోతున్నామండి మన తిండి మారిపోయింది మన వేషం మారిపోయింది మన భాష మారిపోయింది మన బంధుత్వాలు మారిపోయినాయి ఇవాడ సమాజంలో విడాకులు పెద్ద సమస్య మా పెద్ద సమస్య ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు ప్రతి ఇంట్లో విడాకుల కేసు ఉందండి నన్ను మన్నింతులు కాక వాస్తవం ఇది ప్రతి ఇంట్లో ఒకడు విదేశాల్లో ఉన్నాడు ప్రతి ఇంట్లో ఒక కేసు ఉంది సంథింగ్ కనెక్షన్ ఇస్ దేర్ బిట్వీన్ దీస్ టూ నా కోపం వస్తే ఇంగ్లీష్ మాట్లాడతాను సంథింగ్ కనెక్షన్ ఇస్ దేర్ లేదా మన దేశంలో కుదిరే పని కాదండి అది ఇప్పుడు కథ కథ ఏం చెప్పుకుంటున్నావు అతనికి చదువు రాని రాకపోని ఆ మొగుళ్నే భరించిందా లేదా విద్యావతీదేవి ఇవాళ పెళ్ళాల్లో తేడా వచ్చినా బొగుళ్ళలో తేడా వచ్చినా ఏడాది అది కాపురం చేస్తారని గ్యారంటీ లేదండి పైగా మళ్ళీ పెళ్లి మాత్రం కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు పది కోట్లు ఏడాదికో ఏడాది కోటికో ఏడాది కాపురం చేయమనండి ఇచ్చేద్దాం బిరుదులు పార్ కోటుకో ఏడాది అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కాపురాలు జరగట్ల కారణం అహంకారం ఇగో నువ్వేండి నాకు చెప్పేది నువ్వేండి నాకు చెప్పే ఇదంతా అమెరికా సంస్కృతమ్మా ఇండియా సంస్కృతి కాదు ఇక్కడ యజ్ఞం చేస్తే భర్త ఎడంవేపు ఉండాలంటే కూర్చుంటారు అంతే నేను ఎందుకు ఎడంవేపు ఉండాలి నేను రైట్ ఉంటా అనేవాళ్ళు ఎవరు లేరమ్మా ఇక్కడ కూర్చోమంటే కూర్చో అంతే పలానా చీర కట్టుకుంటే కట్టుకో అంతే చెప్పినట్టు మండమే లేకపోతే యజ్ఞాన్ని నడవదు ఇక్కడ పైగా అతిలోక రహస్యాలు ఉంటాయి వైదిక కృతువులు ఎడం వైపు ఎందుకు కూర్చోబెడతారంటే సరదా కాదమ్మా సంసారం వృద్ధి చెందాలంటే లోకం వృద్ధి చెందాలంటే సంపదలు వృద్ధి చెందాలంటే స్త్రీ పురుషుడికి ఎడం వైపే ఉండాలమ్మా దానికి ఒక కారణం ఉంది పురుషుడు అంటే పూర్ణస్వరూపుడు స్త్రీ అంటే అమ్మవారి స్వరూపం పురుషుడు పూర్ణస్వరూపుడు పూర్ణమంటే పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదొచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే పూర్ణానుస్వారం సున్నా అర్థం చేసుకోండి మిగిలినంత తర్వాత ఓ సున్నా సున్నాని మీద కాగితం మీద రాయండి ఓ కాగితం మీద సున్నా అంకె వేయండి సున్నా దానికి ఎడం అంకెలు వేయండి ఎడంవైపున వేపుని ఒకటి పది అయింది రెండు వేశారు రెండు వందల పదిహేను మూడు వేశారు మూడు వేల రెండు వందల పదిహేను నాలుగు వేశారు నలభై మూడు వేల రెండు వందల పదిహేను లెఫ్ట్ సైడ్ ఎడంవైపు మీరు అంకెలు వేస్తున్న కొద్దీ సున్నా విలువ పెరిగిందా లేదా అదే కుడివైపు వేయండి సున్న తర్వాత ఒకటే ఏం లేదు రెండు మూడు నువ్వు ఎన్ని వేసినా ఒకటే బ్యాంకులో రూపాయి ఇవ్వడం ఎందుకంటే ముందు సున్న ఉంది అక్కడ అంచేత సున్నకి పూర్ణస్వరూపానికి కుడివైపున వృద్ధి ఉండదు ఎడం వైపునే వృద్ధి ఉంటుంది అందుకనే స్త్రీని ఎడంవేపున కూర్చోమని చెప్పారమ్మా ఇది భారతీయ సంస్కృతి సంసారం వృద్ధి చెందేది స్త్రీ వలన పురుషుడు వలన పురుషుడు కేవలం సంతానం కలగడానికి బీజమాత్ర కారణం విత్తనం అంతే బీజమాత్ర కారణం కానీ ఆ బీజాన్ని కడుపులో పెట్టుకుని దానికో ఇచ్చి దానికి రక్తమిచ్చి మాంసమిచ్చి ఎముకలిచ్చి చర్మమిచ్చి బుద్ధి ఇచ్చి సమస్తం ఇస్తున్నది ఏ మహిళాలోక వండి వారికి నమస్కారం వారికి నమస్కారం తండ్రి కేవలం మనకి బీజప్రాయమైన కారణం అంటే ఒక విత్తనం మిగిలినంతా తల్లే అటువంటి తల్లిని ఎలా చూడాలి మనం ఇవాళ ఎలా చూస్తున్నాం తల్లిని తండ్రిని తల్లి అంటే చాకిరి డెబ్భై ఏళ్ళు ఆకుండా అమెరికా తీసుకెడతారమ్మా ఎందుకు డైపర్లు మార్చడానికి అప్పుడు మీద ప్రేమ కాదు చాకిరి తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవడం గర్భం ధరించేసి మాత్రం అమ్మా అబో ఎక్కడి నుంచి వచ్చిందో ప్రేమ చచ్చినట్టు తల్లి వెళ్ళిపోతుందమ్మా ఆ తల్లిని కాళ్ళు బడిగి దండం పెట్టాలి ఈ త్యాగానికి అప్పుడికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా సరే నా బిడ్డ నా బిడ్డ కాకుండా పోతుందా అని సేప చేస్తుంది ఎక్కడి ఏ ఏ రకంగా రుణం తీర్చుకుంటాం తల్లి రుణం తీర్చుకోలేం అమ్మవారి రుణం ఎలా తీర్చుకుంటామండి అర్థం లేనమాట భార్యాభర్తల అనుబంధం ఎటువంటిది అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత వేద పురోహితులు వచ్చిన తర్వాత బాజాభజంత్రీలు మోగిన తర్వాత మంగళసూత్ర బంధనం అయిపోయిన తర్వాత ఇక ఏమైనా కానీ ఇద్దరిలో ఎవరికైనా రోగం రాని క్యాన్సర్ రాని వాడే భర్త ఆవిడే భార్య తేడా ఉండడానికి వీలు లేదండి ఇదే హిందూ సంస్కృతి హిందూయిజం అంటే ఇదే భారతీయ సంస్కృతి అంటే ఇదే ఇవాళ అది లోపించింది ఎక్కడ అంతా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఇతర దేశాల్లోనూ ఉంటారు ఆ కబుర్లన్నీ ఇక్కడ చెబుతున్నారు ఆ విషయాలన్నీ ఇక్కడ తెలుస్తున్నారు మనం కూడా అలాగే ఉండొచ్చు ఏం అక్కర్ల అని అయిపోయింది ఇక్కడ వేషాలు మారిపోయి భాషలు మారిపోయి అది మనం మారకుండా జాగ్రత్త పడాలి అంటే ఇటువంటి యజ్ఞయాగాదులు ఊరూరా జరగాలి ఊరూరా జరగాలి ఊరూరా జరగాలి అందుకోసం వారి పిలిస్తే నేను పనిగెట్టుకుని వచ్చా ఈ సంస్కృతి వ్యాపించాలి అందున తెలంగాణలో ఈ క్రతువుల పట్ల బ్రాహ్మణుల పట్ల చాలా గౌరవం ఉంది మీకు నమస్కారం చేస్తున్నా మీకు నమస్కారం చాలా గౌరవం ఉంది ఉట్టిన దండం పెడతాడు బ్రాహ్మణుడు కనబడితే చాలు ఉట్టిన ఏం అక్కర్లేదు ఇంకా ఆ యువర్ దండం పెట్టే హ్యాండ్ అంతే అంత గౌరవం ఉన్న చోట మా బ్రాహ్మణులకు కూడా చెబుతున్న సంపూర్ణంగా మనం భౌతికంగా నైతికంగా ఆ గౌరవం నిలబెట్టుకునే విధంగా మనం ప్రవర్తించాలి ఖచ్చితంగా మన ప్రవర్తన అంత బాగుండాలి అప్పుడు ఖచ్చితంగా నెత్తిమి పెట్టుకుంటారని తేడా ఏం లేదు ఇక్కడ దీని గౌరవం ఏమిటంటే ఒక వర్గం బాగుపడ్డమో ఒక వ్యక్తి బాగుపడ్డమో ముఖ్యం కాదండి అక్కడ ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి అందుకే కదా కాళిదాసు భార్య ధర్మం నేను నిన్ను పెళ్లి చేసుకోనా నేను విడిచిపెట్టే సమస్య లేదు నీకు చదువు నేర్పుతా అంతే అది చెప్పింది అందుకు విడిచిపెట్టానమాటల్లా అర్ధేచ నేను బాగా దాన్ని మహారాజు కూతురు నువ్వు పేదవాడు అయినా నేను నిన్ను విడిచిపెట్టాను కామేచ నా కోరికలు నువ్వు తీర్చగలవో లేదో నాకు తెలియదు అయినా నేను నిన్ను విడిచిపెట్టాను ఒకటే లెక్క మన ప్రయత్నం మనం చేద్దాం అని అమ్మవారి గుడికి పంపించింది అక్కడ అమ్మవారు అనుగ్రహించగానే ఆవిడిచ్చినటువంటి భాషతో ఆవిడనే స్తోత్రం చేశాడు ఆయన భక్తి మచ్చేత సావేధ శాస్తూయసే గీత విద్యాతి దృష్ణైన కృష్ణైన సంపూజ్యసే ఇంకో రహస్యం భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు వరుసపెట్టి జాగ్రత్తగా చదవండి కనీసం ఐదారు గంటలు పడుతుంది వేగంగా కాకుండా మామూలుగా చదివితే ఐదు ఆరు గంటలు పడుతుంది శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో ఐదారు గంటల పాటు ఘంటసాల వెంకటేశ్వరరావు గారులాగా పాటలు పాడితే దుర్యోధనుడు ఊరుకోడు తోలు తీసేస్తాడు వచ్చి అక్కడ ఇక్కడ కూర్చున్నాము ఖాళీ కానీ ఎందుకంటే భగవద్గీత ఎప్పుడు పుట్టింది మధ్య రథం స్థాపమే చూత అటు కురు సైన్యం ఇటు పాండవ సైన్యం వచ్చాక మధ్యలో అర్జునుడికి నీరసం వచ్చింది ఇక్కడ అంత మొదలయ్యాక అప్పుడు ఎంత సమయం ఉంటుందండి గంట గంటన్నర రెండు గంటలు దాటదమ్మ సమయం అంత సమయంలో శీఘ్రంగా శ్రీకృష్ణుడు వాడు భగవద్గీత చెప్పగలిగాడు అంటే శ్యామలా దేవి దయా మాతంగీదేవి దయా ఆ విషయం శ్యామలా దండకంలోనే ఉంది గీత విద్యాను యోగ అతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే శ్రీకృష్ణుడికి శీఘ్రంగా భగవద్గీత చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చింది నువ్వేనమ్మా నీకు నమస్కారం అన్నారు అంత శీఘ్ర ఫలం కావాలంటే శ్యామలాదేవిని ఆరాధన చేస్తారు అందుకోసం ఆయన ప్రార్థించాడు వెంటనే ఆయన ఆవిడ మీదే దండకం చెప్పాడు ఆయన మామూలు దండకం కాదండి స్తోత్రాలు ఎలా సాగాయంటే చేటీ భవన్ని కిలకేటి కదంబ వనవాటి శునాకి పటలి కోటి రచారుతర కోటి మణికిరణ కోటి పాటి రగంధి కుచాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత కోటి కులాదధి కథాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం టి అనే ఒక ప్రాసని పాదానికి మూడు సార్లు చొప్పున నాలుగు మూడు పన్నెండు సార్లు వాడాడు ఎంత అద్భుతమైన కవిత్వం ద్వైపాయన ప్రభుతి శాపాయుధ త్రిదివసోపానధూ శరణ పాపాపక స్వమను జాపానులీన జన తా పాపనోద నిపుణ నీపాలయ సురభితూపాదు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయుత భగవతి పా అనే ప్రాసని పన్నెండు సార్లు వాడాడు ఎక్కడా అర్థంలో తేడా ఉండదు

ఇలాంటి శ్లోకాలు పన్నెండు చెప్పాడమ్మ పన్నెండు విభిన్నమైన ప్రాసలతో ఒక్కో ప్రాస పన్నెండు సార్లు వాడుతూ కాళిదాసు చెప్పగలిగాడు అంటే శ్యామలాదేవి దయ మాతంగీదేవి దయ అంత గొప్ప యాగం జరుగుతోంది ఇక్కడ అంత గొప్ప యాగం జరుగుతోంది అందరూ వచ్చేటప్పుడు ఒకసారి వెళ్ళేటప్పుడు ఒకసారి అక్కడ ఏర్పాటు చేసిన శ్యామలాదేవి విగ్రహాన్ని దర్శించుకుని భక్తిగా నమస్కారం చేసుకుని వెళ్ళండి అప్పుడు మీరందరికీ యాగఫలం లభిస్తుంది మీరందరూ యాగం చేసినట్టే లెక్క భక్తి ప్రధానమైంది దేవతలకు కావలసింది భక్తి భక్తి మచ్చేతసా వేదసా స్థూయసే అన్నాడు కాళిదాసు భక్తి భక్తిపూర్వకమైన చిత్తంతో శ్యామలాదేవిని బ్రహ్మదేవుడు కూడా స్తోత్రం చేసేట బ్రహ్మదేవుడైనా సరే భక్తి లేకపోతే ఆవిడ ఒప్పుకోదు అక్కడ అంత గొప్పగా ఉంటుంది అలాగే ఇప్పుడు శ్యామలాదేవి చండీదేవి గురించి చెబుతున్నాం కదా కాస్త శివ శివస్తోత్రంలోకి వెడదాం ఆయన ఆయన్ని గురించి చెబితే ఆవిడ చాలా సంతోషిస్తుంది ఇక్కడ యజ్ఞం జరుగుతోందంటే మీరు గమనించండి రకరకాల ప్రక్రియలు ఉంటాయి కొన్ని ఏవో ఇలాంటి సభలు ప్రవచనాలు ఉంటాయి అక్కడ యజ్ఞం నడుస్తుంది ఇంకో చోట మంత్రపుష్పం చదువుతారు ఇంకో చోట బాజా ఉంటాయి ఇంకో చోట ఏనుగులతో ఊరేగింపులు ఉంటాయి రకరకాలు ఉంటాయి ఈ మొత్తం అంతా ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటాయో తెలుసా ఇంత ఖర్చు పెట్టి లక్షలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేస్తారో తెలుసా మన మనస్సుకు కావలసిన వైవిధ్యాన్ని వెరైటీని అందించడానికి మనిషి మనస్సు ఎప్పుడు ఒకే దాని మీద ఉండదు ఎంతసేపు ఇదే ప్రవచనం నేను గంట రెండు గంటలో చెబుతారు తెల్లవారులు చెబుతారంటే ఎవరు ఉంటారంటే ఇక్కడ నేను మైకు వాడే ఉంటాం వాడు కూడా ఎందుకు ఉంటాడంటే నాకు డబ్బులు ఇవ్వాలి కదండీ ఎందుకనో ఉన్నాను ఒక హరిదాస్ గారు హరికథ మొదలుపెట్టాట మొదలు పెట్టే ముందు పది మంది ఉన్నారు పది మంది అనుకున్నాడు ఫోన్లేని మొదలు పెట్టారు మొదలుపెట్టి అక్కడ నెమ్మదిగా ఒక్కొక్కడు జారుకుంటున్నాడు సరే ఆయన ఏదో కథ చెప్పాలి కదా మరి తప్పదు కదా లేదా డబ్బులు ఇవ్వరు కదా చెబుతున్నాడు తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆ ఒక్కడు మాత్రం అయ్యే వరకు కథలేదండి ఆయనకి చాలా ఆనందమైంది కథంతా ముగిచ్చాక పవమానాశుతుడు బట్టు పాదార విందములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళం నాయన ఇంతసేపడి నుంచి కూర్చున్నావు నీ భక్తి ప్రపత్తులకు నేను చాలా ఆనందించాను అన్నట్ట అయ్యా మీ మీద భక్తి ప్రపత్తులతో కాదు మీరు కింద చెప్పిన తివాసీ నాదే నండేదే బట్టి ఎడదామని కూర్చున్నా అన్నట్టు మీరు గంతులు వేస్తున్నారా తివాసి ఇది నాదేనండి మీరు లేస్తే కానీ పట్టుకెళ్ళాలి లేదు నీ మీద భక్తి అవ్వడకండి అని ఇలాగే ఉంటుంది లెక్క వింటారు ఎంతసేపు గంట వింటారు రెండు గంటలు వింటారు తర్వాత ఇంకో అరికథ బుర్రకథ ఉండాలి తర్వాత ఇంకేదో కాలక్షేపం ఉండాలి తర్వాత యజ్ఞం యజ్ఞంలా సాగాలి కేవలం వేదపారాయణే జరుగుతూ ఉంటుంది ఎటువంటి చోటు యజ్ఞంతో సంబంధం లేకుండా అది జరగాలి వేద స్వస్తి జరిగితే యజ్ఞంలో ఉండే దోషాలకి పరిహారం అవుతుంది పండితులు ఉండగా చెబుతున్నా వేదస్వస్తి జరిగితే యజ్ఞంలో ఉండే దోషాలకి పరిహారం అవుతుంది మీ కూడా కూడానమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా ఏదన్నా అశుభం జరిగినా జరుగుతుందనే అనుమానం ఉన్నా గ్రహ దోషాలు ఉన్నాయన్నా నలుగురు వేద పండితుల్ని పిలిపించి హాల్లో కూర్చోబెట్టి కాస్త ఎలాంటి తివాసి వేసి వాళ్ళకి పాలు మజ్జిగ లాంటి పదార్థాలు మాత్రమే ఇచ్చి వేదస్వస్తి జరిపించండి అమ్మా వారంలోగా శుభం జరుగుతుంది వారంలోగా శుభం జరుగుతుంది వేదం అంత గొప్పది వేదం అంత గొప్పది కేవలం మనకు అర్థం తెలియక్కల వింటే చాలు మిగిలిన విషయం ఆ మంత్రంలో ఉంది ఆ ఉచ్చారణలో ఉంది అంత మంత్రశాస్త్రం అదంతా దాని రహస్యాలని నేను మైకులో చెప్పలేను కానీ మాకు తెలుసును కాబట్టి మేము ఆనందిస్తూ ఉంటాం అది ఆ స్వస్తి జరిగితే చాలు ఇంట్లో మనం పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుని మహాభవనాల్లో ఉండగానే సరిపోలా ఏడాదికొక్కసారైనా శ్రావణ మాసంలో వేద స్వస్తి జరగకపోతే అది భవనం కాదండి అది అది వనం అది వనం భవనం కాదు అది భవనమే అయితే శ్రావణ మాసంలో ఖచ్చితంగా నలుగురు వేద పండుతున్న ఘనపాటి స్థాయి వాళ్ళని పిలిపించి హాయిగా శుభ్రంగా ఓ గంట సేపు వేదం చదవండి అని చెప్పి వారికి సంతృప్తికరంగా సంభావనలు ఇచ్చి పంపించాలి అప్పుడు అన్ని ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి అన్ని దోషాలు పోగొట్టగలిగినటువంటి శక్తి వేదానికి ఉంది అలాగ పరమశివునికి ఆనందం కలిగించే కాలక్షేపాలు చాలా ఉంటాయి ఏమిటవి శివానందనగర్లో స్వామి చెబుతారు కంచిత్ కాలమ కంచిత్ కాల కంచిద్ధ్యాన భవత నతిభి కంచిత్ కథాకర్ణనై కంచిత్ కంచిదవే క్షణ్చ ను కంచిద్శామీ దృశ్యం యప్నతి ముదా త్వర్పితమ జీవన్సముక్త ఎప్పుడు ఒకే పని చేస్తుంటే మనకి విసుగు వస్తుంది అందుకని మన సంస్కృతిలో సంప్రదాయంలో ఏం చెప్పారంటే కాసేపు ఆ పని కాసేపు ఈ పని చేయవయ్యా నీకు విసుగు రాకుండా ఉంటుంది పైగా విశ్రాంతి అంటే పని మానేసి కూర్చోవడం కాదండి పని నుంచి పనికి మారడం కూడా విశ్రాంతి గమనించాలి పని నుంచి పనికి మారండి అది కూడా విశ్రాంతి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వీళ్ళు ఉన్నారు పాపం చేసి చేసి విసుగ్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి తెలుసే కాసేపు టైం దొరకదు అది మానేయండి ఓ పుస్తకం తీసుకుని చదవండి ఓ పుస్తకం తీసుకుని చదవండి అంతేకాని ఈ ఉద్యోగం పని విసుగ్గా ఉందని బయటకు వచ్చి సిగరెట్ కాల్చడం అది పనికి అది మరి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది వెరైటీ అంటారు బయటకు వచ్చి ఒక పుస్తకం చదవచ్చు కాసేపు ఈ ఫోన్లో ఇవాళ అదృష్టవశాత్తు ప్రవచనాలు వింటున్నారు చాలామంది నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటే తాండూరు పరిసరాల్లోకి వచ్చాక మూడు కార్లు నన్ను ఫాలో అయ్యే కొంచెం భయపడ్డాను కూడా అందరూ కుర్రాళ్ళే మూడు కార్లు మొత్తం ఎక్కడ ఆపుతారో ఏం చేస్తారో రోహిత్ రెడ్డి గారికి ఫోన్ చేయాల బాబు అనుకున్నాను ఆపి ఆగితే ఏం చేస్తాం ఇక్కడ కానీ అందులో ఒక కారులో ఉన్న కుర్రాళ్ళు ధైర్యం చేసి మొత్తం మీద మా ముందుకు వచ్చి ఆపారు మా డ్రైవర్ సార్ వీళ్ళు ఎవరో ఆపుతున్నారు అన్నాడు అమ్మవారు ఉందర నీకు ఎందుకు ఆపేయాను అని వాళ్ళు ఆ కారులోంచి నలుగురు వచ్చారు వెంటనే మూడు కారులోంచి వచ్చారు పన్నెండు మంది కుర్రాళ్ళండి చాకుల్లో ఉన్నారండి భవిష్యత్ భారత నిర్మాతలండి వాళ్ళు వచ్చి శిరస్సు వంచి నాకు దండం పెట్టి వెళ్ళారమ్మా అంతకంటే మమ్మల్ని క్షమించండి మాకు ఇంకో మార్గం లేదు యజ్ఞం దగ్గర మీరు దొరకరు మాకు మాకు తెలుసు అందుకని మేము దారి కాచాము సార్ ఏమనుకోకండి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదు అని ఫోటో కూడా మిమ్మల్ని అడగమండి మీరు ఎప్పటికే అడిగారు పాపం ఆలస్యం అయిందా ఇప్పటికే వెళ్ళిపోవాలి అయినా ఏం అనలేదండి వాడు మేము నమస్కారం చేసుకుంటాం సార్ కాస్త అర్థం తీయండి చాలన్నారు అర్థం తీశాను నమస్కారం చేసుకుని వెళ్ళారమ్మా ఈ దేశ యువతరం ప్రవచనాలు వింటోంది భవిష్యత్ భారతం అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మనం కూడా ఇంట్లోనైనా దేవాలయంలోనైనా కాసేపు దేవుడు పూజ చేయండి నాలుగు ఆకులో పువ్వులో తెచ్చి మన నామాలు చదువుతూ పూజ చేయండి కాస్త కాలక్షేపం అది అయిపోతుంది పవత పాదారవిందార్చనై కంచి ధ్యాన సమాధిభిష్ రోజుకి ఒక్క అరగంటైనా మనం అందరం ఏ కులభేదం మతభేదం ప్రాంతభేదం స్త్రీ పురుష భేదం లేకుండా చేయవలసింది ధ్యానం ధ్యానం మన ఇంట్లోనే ఏ కుల భేదం లేదు మత భేదం లేదు ప్రాంత భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు ఎవరైనా మిమ్మల్ని ధ్యానం చేయడానికి అర్హత లేదు అంటే అంతకంటే దుర్మార్గుడు ఇంకొకడు లేడు అందరికీ ఉన్న అరహతే ధ్యానం ధ్యానం ఎవరిని గురించి చేయకుండా మన మన గురించి మనం నేనెవరు 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 అని లోచూపు చూడడమే ధ్యానం అని లోచూపు చూడడమే ధ్యానం నిజానికి స్త్రీలు నేను పక్షపాతంతో మాట్లాడాల ఈ లోచూపు చూడడం అనే ప్రయత్నం చేస్తే పురుషుల కంటే ముందే స్త్రీలకి అమ్మవారి యొక్క దర్శనం అవుతుందమ్మా స్త్రీలకు అవకాశం ఉంది ఖచ్చితంగా ఆ లోచూపు సూక్ష్మ దృష్టి అనేది భగవంతుడు స్త్రీకి సహజంగా ఇచ్చాడు బుద్ధిశ్చాపి చతుర్గుణ అంటారు తెలివితేటలు పురుషుడి కంటే స్త్రీకి నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి ఇంటికి ఎవడన్నా మొగాడి ఫ్రెండ్ వస్తూ ఉంటే వాడేదో వచ్చాడని వాడు చెప్పిన మాటలు ఈయన నమ్మేస్తాడు భార్య ఏం చేస్తుంది తెలుసా ఆ వంటింటి కిటికీ ఉంటుంది కదా వాడు వస్తుంటే అక్కడి నుంచి చూస్తుంది చూసి ఈయనకి చెబుతు వాడు అప్పు కోసం వస్తున్నాడు జాగ్రత్తగా ఉండని చెప్పేస్తుంది అలా కనిపెట్టిన వాళ్ళని చూశాను నేను బయ వంటి కిటికీలోంచి చూసి తలుపాటు ఉంటుంది కదా ఈశాన్యం వేపు అక్కడ వంటిలు ఉంటుంది ఆగ్నేయం వేపు వాడు తలుపు తీసుకుని వస్తాడుగా చూస్తున్నది చూసి భర్తను పిలిచి గో కబుర్లకు వాడు అప్పు కోసం వస్తున్నాడు ఎలా కనిపెట్టారు సూక్ష్మ దృష్టి అంతే ఇంత సూక్ష్మ దృష్టిని మనం మన హృదయం లోపలికి చూపిస్తే మన మనస్సుని మనమే చూస్తే ఆత్మదర్శనం అవ్వడం అంత కష్టమైన విషయం కాదు అందుకే కంచి ధ్యాన సమాధి భిష్ట కాసేపు ఈ పువ్వులు ఆకులు పూజలు ఆపేసి పొద్దున్నో సాయంత్రం ఒక్క అరగంట ఆడది మొగాడు ఎక్కడైనా సరే విడిగా ఇంట్లోనే కూర్చొని మళ్ళీ ఇద్దరు కలిసి కూర్చోకూడదు ఇంకా జానం ఉండదు పరజ్ఞానం ఉంటుంది అక్కడ ఇంకా మళ్ళీ ఈ చీర బాగుందా నేను బాగున్నా ఈ ఈ కబులన్నీ ఉంటాయి ఇక్కడ వద్దు ఉండద్దు భర్త కూడా ఉండద్దు భార్య కూడా ఉండదు కలిసి చేయడానికి ఇది పూజ కాదమ్మా ఆత్మవిచారణ ఎప్పుడూ ఒక్కరే చేయాలి తపస్సు అది ఓ గదిలో గెలిపే తలుపు వేసేసి అవసరమేదా సెల్ఫోన్ అవతల బారేసి అక్కడ కూర్చొని లోపలికి ధ్యానం చేయడం కుదరకపోతే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నామస్మరణ చేస్తూ ఆ నామం మనస్సులో ఇలా గాలి రూపంలో పెడుతూ ఉంటుంది మీరు గమనిస్తే లోపల ఇలా గాలి నమ శివాయ నమ శివాయ నమ గాలి సంచరిస్తుంది దాన్ని గమనిస్తూ ఉంటే చాలు శ్వాస మీద ధ్యాస అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలా కొంతకాలం ధ్యాన సమాధి చేయమన్నారు అంతేకాదు నతిబికి కొంతకాలం నమస్కారం చేయమన్నారు కంచిత్ కథాకర్ణనైకి శివ మహిమ చండీదేవి మహిమ రుద్రుని యొక్క మహిమ ఇలాంటి కథల్లో వినమన్నారు అంతే కదా కంచిత్ కంచి ఇచ్చ అప్పుడప్పుడు మనం చేయాల్సిన పని ఉంటుంది తెలుసా ఇంట్లో మన ఇంట్లో దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా ఫోటోలు ఉంటాయి కదా ఏమీ చేయకుండా ఆ ఫోటో ముందు కూర్చోండి ఇలా మీరు చూడండి గుడ్లు అప్పగించి చూడండి రెప్పపాటు తప్పితే ఇంకేముండదు అక్కడ ఏ అలంకారము చేయొద్దు ఏ మంత్రము చదవద్దు ఏ దండా వేయొద్దు ఏ కుంకుమ బొట్టు పెట్టద్దు అలాగే చూడండి కేవలం అలారం పెట్టుకోండి ఐదు నిమిషాలు అలాగే చూడండి ప్రతిరోజు చూడండి ఆరు నెలల్లో మీ అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయమ్మ అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి దర్శనం దర్శనం అంటే అది దర్శనం అంటే అది మనం ఏం చేస్తామంటే ఫోటో నిండా కుంకం మెత్తేసి పసుపు మెత్తేసి దండలు వేసేసి అది అమ్మవారో దెయ్యమో తెలియకుండా చేసేస్తామంతే నీకు అక్కడి నుంచి పెట్టిన పువ్వులు తీయడానికి శంఖ శంక మంగళవారం తీయిచ్చా శుక్రవారం తీయిచ్చా ఈ మధ్యనే మా ఆయన పోయాడు తీయిచ్చా ఆయన్నే తీసేసావు ఇవి తీయడానికే తీసేయి ఎన్ని శంకలే మళ్ళీ మాబోటిగాడికి ఫోన్ ఇక్కడ పెట్టింది నువ్వే తీవా నేను ఎత్తిమి పెడితే ఊరుకుంటావా నాకు అర్థం కాదు మనల్ని ఎవరో కూర్చోబెట్టి మొహం నిండా కుంకం మెత్తేసి పువ్వులు వేసేసి మంగళవారం తీనంటే మంట ఎత్తిపోదా అమ్మవారేనా అంతే మంగళవారం ఏంటమ్మా ఎప్పుడు ఇంట్లో ఉండే విగ్రహాలకి ఫోటోలకి చేయవలసిన పూజ ఏమిటంటే తడిగుడ్డతో తొడవడం పొడిగుడ్డతో తొడవడం అంతకంటే ఏం లేదండి ఓ దొడ్లో పూలన్నీ తెచ్చి అక్కడ పెట్టేయకూడదమ్మా ఆ దొడ్లో పూలు ఎక్కడ ఉన్నాయో ఆ పువ్వులు ఏ చెట్టుకున్నాయో ఆ చెట్టు కూడా అమ్మవారి స్వరూపమే కదంబ వనవాసిని అన్నారు చూసుకోబులు కదంబ వనవాసిని అంటే కదంబ వృక్షాలు పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆవిడ ఉంటుందని అర్థం కానీ ఆ పూలన్నీ పట్టుకొచ్చి అమ్మవారిని ఎత్తిమీద వేయమని అర్థం కాదు దానికి మొక్కల్ని కాపాడుకోవాలి చెట్లు కాపాడుకోవాలి ఆ పువ్వులతోనే ఉండాలి ప్రకృతి ప్రకృతి అంతా అందంగా ఉంటుందండి ఇప్పుడు నేను హైదరాబాదు పరిసరాలు దాటిన తర్వాత ఆ పరికి ప్రాంతం వచ్చాక ఇంచుమించి ఈ దూరం అంతా వస్తుంటే నాకు అద్భుతంగా అనిపించిందండి ఎందుకంటే మొత్తం ఇటు చెట్లే అటు చెట్లే ఇలా ఓ చెట్టును ఓదాన్ని కలుస్తూ నాకు అద్భుతమైన ఆర్చి రూపంలో స్వాగతం చెప్పే అనిపించింది నాకు ఎంత అద్భుతంగా ఉందో వస్తుంటే దారి అంతా ఇక్కడ తాండూరు పరిసరాల్లోకి వచ్చాక మళ్ళీ జనం ఉంటారు అంతకుముందు ఉండరు కదా ఆ హైదరాబాదు సిటీ దాంగణాలు అన్నీ దాటిపోయాక దానికి రెండు గంటలు పట్టేసింది ఆ దాటి బయటకు వచ్చాక వస్తుంటే మా డ్రైవర్తో అన్నాను ఏ అద్భుతమైన ప్రదేశమయ్యా ఈ చుట్టుపక్కల ఎవరు పిలిచినా వద్దాం నేను నాకు ఆ ప్రకృతిని చూడటం అంటే పరమానందం సుఖంగా మళ్ళీ ఇప్పుడు రాత్రి పెడుతూ అర్ధరాత్రి చూడలేం కదా మరి ఆ నాలుగు టు ఐదు సమయంలో చల్లగా ఉన్నప్పుడు కారులోంచి ఆ ప్రకృతిని చూస్తుంటే ఇంతకంటే దైవం ఉందా అనిపించింది నాకు నా పంచాక్షర జపం నాకు అలవాటే కాబట్టి ఆ జపం చేసుకుంటూ ఆ చెట్లన్నీ చూస్తూ వచ్చానమ్మా భగవద్ అనుగ్రహం వల్ల వాక్ ఎలా వస్తుందో మీరు గమనిస్తూనే ఉన్నారు మీరు గమనిస్తూనే అనుగ్రహం అంటే అంతే ఏ ఆరాధన చేయొద్దు అది ఇక్కడ చెబుతున్నాడు కంచిత్ కంచిత్ అవేక్షణ ఇచ్చ ఒట్టినే చూడండి దేవుణ్ణి ఒట్టినే చూడండి దర్శనం ఆ ఫోటో ఎదురుగా పెట్టుకుని శుభ్రంగా తుడిచేసి అమ్మవారి పాదాలు శిఖ పర్యంతం అన్ని అవయవాలు కనపడేలా పెట్టుకుని అలా కింది నుంచి పైకి పైనుంచి కిందికి కింది నుంచి పైకి పైనుంచి కిందికి ఐదు పది నిమిషాలు చూడండి ఇలా ఆరు నెలలు మీరు అభ్యాసం చేయండి మీ జీవితంలో ఉండే దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖాలు కలుగుతాయమ్మా సందేహమేమీ లేదం దర్శనం దర్శనం మనం తిరుపతి వెళ్ళి శ్రీశైలం వెళ్ళి ఎక్కడో బెజవాడ వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకోద్దామా కోట్ల మంది వెడుతూ ఉండడం వల్ల మరోలా అనుకోవద్దు పుణ్యక్షేత్రాలు రకరకాలుగా మారిపోతున్నాయి మీ ఊళ్ళో దేవుడు దేవుడు కదా నాకు అర్థం కాదు మీ ఊళ్ళో దేవుడు దేవుడు కదా మీ ఊళ్ళో అమ్మవారి గుడు లేదా రాముడు గుళ్ళు లేదా కృష్ణుడు గుళ్ళు లేదా వెంకటేశ్వరి గుడు లేదా తిరుపతి పెడతారేమిటండి అందరూ ఇక్కడ ఎందుకు అక్కడికి వెళ్ళేమో వెయ్యి రూపాయలు వేస్తాడు ఊళ్ళో గుళ్ళో పది రూపాయలు కూడా వేయడు ఇంతకంటే దరిద్రం ఉందా నేను నియమంగా పాటిస్తూ చెబుతున్నానమ్మ ముఖమాటమేం లేకుండా పల్లెటూరు గుళ్ళో కడితే నేను వంద రూపాయలు వేస్తా తిరుపతి గుళ్ళో ఎప్పుడు పది రూపాయలు మించినవి వెయ్యలా నేను వెయ్యను ఆయనకు బాగా డబ్బు ఉంది అక్కర్లేదు నాకు పేద గుళ్ళే కావాలి భగవంతుడు పేదవాళ్ల పార్టీ ధనవంతుల పార్టీ కాదు నేనేం మొహమాటం లేకుండా చెబుతున్నా భగవంతుడు పేదవాళ్ల పార్టీ డ ధనవంతుల పార్టీ కాదు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా కుబేరుణ్ణి కుచేరుణ్ణి ధనవంతుణ్ణి చేశాడు కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలేదు లెక్క నేను తీర్చని పోమని చెప్పాడు ఎవడికి ఉపకారం చేశారండి దేవుడు కుచేనుడికి ఉపకారం చేశాడు పూటకి తిండి లేదు ఇరవై ఏడు మంది పిల్లలు ఆయనకు అష్టైశ్వర్యాలు అనుగ్రహించాడు శ్రీకృష్ణస్వామి రూపంలో వెంకటేశ్వర స్వామి రూపంలో పెళ్లినాడు తీసుకున్నాడు అప్పు ఎప్పుడూ ఐదు వేల రెండు వందల ఏళ్ల క్రితం ఎప్పటికీ అట్లా నాకు అట్ల పో అని చెప్పాడు బ్యాంక్ బ్యాంక్ అప్పులు కొట్టినట్టే కొట్టాడు మొత్తం అంతా పో అన్నాడు అవసరమైతే పాత విదేశాలు పారిపోతా నీ అప్పు కట్టని చెప్పాడు అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు స్పష్టంగా పేదరికాన్ని గురించి బాధపడకు పేదరికం నీ దగ్గర ఉంది అంటే బాధ ఉంటుంది మనస్సులో ఖచ్చితంగా భగవంతుడిని ప్రార్థించడం మర్చిపోవు ఐశ్వర్యం వచ్చింది అంటే మర్చిపోతామండి ఖచ్చితంగా భగవంతుడిని మర్చిపోతాం అసలు మనమే దేవుళ్ళం అనే స్థితికి వెళ్ళిపోతాం ఎందుకంటే తెల్లారేసరికి జనం వచ్చేస్తూ ఉంటారు మన దగ్గరికి ఒక పాతిక మంది వస్తారు స్తోత్రపాఠాలకి ఇక మనమే వెంకటేశ్వరం వేరే వెంకటేశ్వరం ఎందుకు ఇక్కడ ఈ గర్వం ఐశ్వర్యం ఉన్నవాడికి వస్తుంది కానీ పేదవాడికి పొరపాటున కూడా రాదండి కూటికి నేను ఎవంటే ఏం ఉపయోగం పేదవాడు కోపం పేదవికి చేటు అని పేదవాడు కోపడడానికి కూడా భయపడతాడు నేను కోపడితే మరీ ప్రమాదం అని ఆ పేదవాడి గుండెల్లోనే భగవంతుడు ఉంటాడమ్మా ఖచ్చితంగా ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ నిజాయితీ ఉంటే అక్కడ ఎక్కడ చిత్తశుద్ధి ఉంటే అక్కడ అందుకని అది కలగాలి అంటే దర్శనం దర్శనం మన తిరుపతి కళ శ్రీశైలం కళ ఇక్కడే దర్శించండి మీ ఇంట్లో దర్శించండి ఇటువంటి యజ్ఞం జరిగింది అంటే మీకు ఆనందం ఎందుకంటే కొంచెం ధ్యానం ఉంటుంది కొంచెం వేదపారాయణ ఉంటుంది కొంచెం ప్రవచనాలు ఉంటాయి కొంచెం సంగీత వాద్యాలు కళాకారులు ఉంటారు రకరకాల విన్యాసాలు అయినా ఉంటాయి ఇలాగ ఎ ప్రాప్నోతి ముదా త్వదర్పితమన ఏదో ఒక రకంగా తన మనస్సుని నీ పాదాల దగ్గర పెట్టాడు కదా అటువంటి వాడు జీవ జీవన్ కలు వాడు జీవన్ముక్తుడైనట్టే కదా అంటున్నాడు అలాంటి జీవన్ముక్తిని ఇచ్చేటువంటి యజ్ఞశాలలో మీరందరూ ఉన్నారు మీరు అదృష్టవంతులు మీరు అదృష్టవంతులు నిజంగా సంపూర్ణమైన ప్రయోజనాన్ని పొందండి ఖర్చు అంతా వారిది ఏర్పాట్లన్నీ వారివి శ్రమంతా కార్యకర్తలవి ఫలితం నాది మీది లెక్క మన ఇద్దరం గొప్పవాడ ఒక పూట చూడడానికి వచ్చినందుకు నాకు గొప్ప ఫలితం మీరు వచ్చి వెళ్ళిపోయినా సరే మీకు గొప్ప ఫలితమానమైన డబ్బులు పెట్టక్కల్లా శ్రమ పడక్కల కూర్చున్న నాలుగు మాటలు వింటే చాలు అంత పొగబడుతూ అక్కడ దంపతుల్లాగా బ్రాహ్మణులలాగా నానాజాతన పడక్కల్లా హాయిగా కూలర్లు పెట్టారు ఫ్యాన్లు పెట్టారు కూర్చున్నాం వింటున్నాం ఎంతకంటే సుఖమైన ప్రదేశం ఎక్కడుంటుందండి ప్రపంచం మొత్తం మీద మనం ఉన్న చోటే ఉంటుంది ఎప్పుడూ సుఖం ఇప్పుడు ఒక చాలా యజ్ఞంలో పూర్ణాహుతి అంటారు అయ్యా ఈవేళ చివరి రోజా ఇప్పుడు ఆ చివరి రోజున పూర్ణాహుతి చేస్తారు అది చాలామంది చూడవలసినటువంటి సన్నివేశం దాంట్లో గొప్పతనం ఏమిటో చెబుతా యజ్ఞం సందర్భం కాబట్టి పూర్ణాహుతిలో ఏం చేస్తారంటే ఏ యజ్ఞం చేసినా సరే ఒక యాగమే కాదు ఏది చేసినా సరే పూర్ణాహుతులు సంపూర్ణంగా అందులో వేసేస్తారు ఆహుతి చేస్తారు ముఖ్యంగా యజ్ఞ ద్రవ్యాలు ఏవి ఉండనివ్వరు ఎందుకంటే తర్వాత ఉంటే తర్వాత ఏ కుక్కలో ముట్టుకునే అవకాశాలు ఉంటాయి అపవిత్రమయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని వేస్తా అది కాదు దాని ఉద్దేశం అది కాదు కేవలం శుభ్రతకు సంబంధించిన విషయం ఆ పూర్ణాహుతప్పుడు అక్కడ పురోహితులు మంత్రాలు చదువుతారు ఏది నిజంగా మన జీవితంలో అగ్నిలో దగ్ధం చెయ్యాలి పూర్ణాహుతి చెయ్యాలి దాన్ని చెబుతారు అక్కడ ఖచ్చితంగా मंजुरकार्षी नमो नम मूरकार्षी मूरकार्षी नमो नम मूरकार्षी मूक कौमी मयुक मकर्ताघं कर्ता मूयता नाघं कारयता एष ते मो मे स्वाहा कामोकार्षीन नमो नम कामोकार्षी नमो नम कामोकार्षी का नाखं काम र्ता काम कारयता नाखंकारयता एशते काम काम स्वाखा पृथ्विवेजो वायुराकाशाशुद्धि मे शु्यता ज्योतिरखं विरजा भूयासुस्वाख प्राणपान्याोदानन से शु्यता ज्योतिरखं विरजापा भूयासु गुस्वाख शपरसरसूपरसगंध गंधामे शु्यता ज्योतिरघं विरजा पाप्मा भूयासु गुस्वाख क्चक्षुश्रोत्रजिह्वाघ्रणा मे शु्यताम ज्योतिरखं विरजापा भूया सुगुस्वाख मनोवाक्कायकर्मा मे ज्योतिरघं शु्यताम ज्योतिरखं विरजापा भूयासुग्गुस्वाख आत्मा शु्यता ज्योतिरखं विरजापा भूयासुगुस्वाख अंतरात्मा शु्यताम ज्योतिरखं विरजा भूयासुगुस्वाख परमात्मा शु्यता ज्योतिरखं विरजापा ఇవి పూర్ణాహుతి మంత్రాలు దీంట్లో ఎంత గొప్ప జీవిత తత్వం ఉందో మనం అర్థం తెలియక ఇబ్బంది పడతాం చదివే వాళ్ళకు కూడా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు అర్థం మీద దృష్టి పెట్టాలి వేద పండితులకి నమస్కారం పెట్టుకోరుతున్నా ఎవరన్నా అడిగితే అర్థం చెప్పండి చెప్పకూడదు అనేది వదిలిన అర్థం తెలియపోతే ఎలాగ అర్థం లేని చదువు వ్యర్థం ఎంత గొప్ప అర్థం ఉందంటే కామో అకార్షీత్ నమో నమహ నా జీవితంలో చేసిన పనులన్నీ నేను చెయ్యలా కామహ అకార్షీత్ నాలో ఉండే కోరిక పనిచేసింది ఎంత గొప్పది వేదం మనం చేయిలేదుట కామో అకారషిత్ అని నమో నమహ అంటే ఏంటో తెలుసా విసుగుతో పట్టే నమస్కారం దిక్కుమారిన కోరిక నీకు దండం అవతలకు పో దాని అర్థం అది మనం ఒకసారి అంటాం కదా బాబు నమస్కారం అంటాం కొంచెం ఎవరన్నా కొంచెం వ్యంగ్యంగా బాబో నమో నమః అంటే కొట్టావు బాగా కొట్టావని అర్థం అక్కడ అంటారు బ్రాహ్మణ భాషలో ఒకటి ఉంటుంది ఇక్కడ ఎవరినా కనపడితే నమస్కారం అంటే పర్వాలా బాబో నమో నమ అన్నారంటే వ్యంగ్యం ఎందుకని కామో అకారష నమో నమ అన్ని కోరిక కారణంగా జరిగాయి ఓ దిక్కుమాలిన కోరిక నీకు నమస్కారం నన్ను వదిలిపెట్టే నన్ను వదిలిపెట్టాయి అదే అర్థం అక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాను సార్ కామో అకారషిత్ అని కామక్కరోతి నాకం కరోమి ఆ కోరికే చేసింది కామక్కతి నాకం కరోమి నేను చేయడం లేదు ఎంత గొప్పగా చెబుతున్నాడు వేదర్షి అంతేకాదు కామక్కర్త నాకం కర్త ఆ కోరికే ఈ పనికి కర్త నేను కర్త కాదు బాబోయ్ నాకు కర్తృత్వం వద్దు కర్తృత్వం ఉంటే ఫలితం అనుభవించాలే నాకు నేను నేను నా మీద పెట్టుకోట్ల కామక్కారయిత నా కం కారయిత చేసిన వాడు కాదు చేయించిన వాడు కూడా కోరికే నాకు నాకు తెలియదు చేయించింది కూడా కోరిక కామ కారయిత నాకం కారయిత అంతేకాదు ఏషతే కామ కామ ఎస్వాఘ ఓ కోరిక నిన్ను కోరిక అనే అగ్నిలో దహనం చేస్తున్నా అని ఒక కొబ్బరికాయ అందులో బారేస్తారు ఇది కోరికల్ని దహనం చేయడం పూర్ణాహుతి అంటే యజ్ఞం చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఆ యజ్ఞ ప్రక్రియ అయ్యాక తమలో ఉండే కోరికలన్నీ దగ్ధం చెయ్యాలి దగ్ధం చెయ్యాలి జ్ఞాన వైరాగ్యాలతో బతకాలి యజ్ఞం అంత గొప్పది అన్నీ అంత చిత్తశుద్ధిగా జరుగుతాయనే నమ్మకం లేదు కాబట్టి నేను చాలా యజ్ఞాలకి పిలిస్తే వెళ్ళను చాలా అనుమానిస్తాను నా పరీక్షలు నాకు ఉంటాయి నా పరీక్షలు నాకు ఉంటాయి కేవలం ఏదో సన్మానం చేస్తామనగానే వెళ్ళిపోయే రకం కాదు మా అమ్మ నన్ను అలా దిద్దల మన నాలుక దేశానికి ఉపయోగపడాలరా నిక్కచ్చిగా నిష్కర్షగా మాట్లాడరా అబ్బాయి ఎవరేమనుకున్నా మంచిదే మళ్ళీ పిలవకపోయినా మంచిదే అనుకుంటాను నేనేం పర్వాలేదు దానికి ఎంత విశ్రాంతి దొరికితే అంత మంచిది కానీ ఇక్కడ కార్యకర్తలు మాట్లాడిన విధానం దాని గురించి ఇతరులు కూడా నాకు చెప్పిన విధానం ఇన్ని వేల మంది జంటలు ఇక్కడ ఉండి చేయడం ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి తీరాలి అని అమ్మవారు నన్ను ఆదేశించింది అంతకంటే లేదు ఇక్కడ ఇది ఆదేశివరాబ్బాయి వెళరా అంటే వచ్చారు అందుకే చెబుతున్నాం మొహమాటం లేకపోతే యజ్ఞం అంటే చిత్తశుద్ధి ఒక యజ్ఞం చేశాము అంటే ఆ తర్వాత ఇంకా కోరికలు ఉండకూడదు అమ్మవారు ఏది ఇస్తే అది సుఖమివ్వని దుఃఖం ఇవ్వని ఏమి ఇచ్చినా సరే భోగమోక్ష ప్రదాయిని అంటారు లలిత త్రిశతిలో ఉంటుంది అన్నమాట భోగ మోక్షప్రదాయిని అయిన మవిడ భోగాన్ని ఇస్తుంది మోక్షాన్ని ఇస్తుంది ఆవిడ దేన్ని మనం కాదని అనకూడదండి అదే చిత్తశుద్ధితో ఉండాలి అందుకని ఏషదే కామ కామ య స్వాగ అంచత ఓ కోరిక నిన్ను కోరిక అనే అగ్నిలో దహనం చేస్తున్నా అన్నాడు ఇంకో మాట మన్యు అంటే కోపం అండి అభిమన్యుడు ఆ పేరు ఎందుకు పెట్టారు అతనికి మిక్కిలి కోపం కలిగినవాడు తెలిసిందిగా యుద్ధంలో పదహారేళ్ళ పెడ్డం పెట్టడం చేయడం చేయడమే దూకుడుగా వెళ్ళిపోయి ద్రోణాచార్యుని తగులుకున్నాడు ఈయన ఎంత ద్రోణాచార్యుడు వయస్సు ఎంత కోపం ఆవేశం ఏమయ్యాడు నాలుగున్నరకు అవుట్ అయిపోయాడు శ్రీమద్ రామారాముడు గోవింద అంత దూకుడు పనికిరాదు జీవితంలో మంచిదే ఆవేశం ఉండాల్సిందే ఉండవలసిన చోట ఉండాలి అలా వెళ్ళిపోతే అక్కడికి అభిమన్యుడు సారథి ఎవరో తెలుసా అర్జునుడి సారథి అర్జునుడికి మరి కృష్ణుడు సారథి కదా అర్జునుడు సారథి అభిమన్యుడికి సారథ్యం వహించాడు తండ్రి తర్వాత కొడుకే కదా మరి పెద్ద ఆయన ఎనభై ఏళ్ళు ఆయన ఏమన్నాడంటే ఆ ఛేదించుకుని లోపలికి వెళ్ళగానే అబ్బాయి మీ నాన్నగారు ఏదో చెప్పండి ఇక రహస్యం అందుకని వచ్చావు బాగానే ఉంది ఇంకో పోజ కొట్టక కష్టం అది ద్రోణాచార్యుడయ్యా అవతల దుర్యోధనుడు దుశ్శాసనుడు ఎవడు తక్కువోడు కాదు నాయన బోళ్ళ అనుభవం ఉంది వాళ్ళకి వాళ్ళతో ఢీ కష్టం అందుకని ఏదో వచ్చేసాం బానే ఉంది అనగా లోపలికి రాగానే ఏమన్నా అంటే అభిమన్యుడు నేరుగా ద్రోణాచారు్యుడి దగ్గరికి పోనే అన్నాడు అసలు వీడి వైశ్యంత ఆయన వైశ్యంత వీళ్ళ నాన్నక చదువు చెప్పిన మేస్టర్ ఆయన ఆ గౌరవం అయినా ఉండంత కోపం కోపం అలా మాట్లాడిస్తుంది వెంటనే సారథి చెప్పాడు అనుభవం కదా ఏమన్నాడు అబ్బాయి పెద్దవాడిని మీ నాన్నగారికి కూడా డ్రైవింగ్ చేశా నేను చెప్పినట్టు విను ద్రోణాచార్యుడు వద్దు ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కొంచెం చిన్న చిన్న సేనాధిపతులు గ్రూప్ లీడర్లు ఏ మామూలుగా ఏమంటారంటే పూరు ఊరుకో రౌడీ ఉంటాడు కదా ఊరు రౌడీలు తాలూకా రౌడీలు ఉన్నారు అప్పుడే సిటీ రేడి స్టైట్ రౌడీ వద్దయ్యా నీకు ఎందుకంటే ఎంత పొగరుగా మాట్లాడాడో తెలుసా అభిమన్యుడు మనం కుర్రాడు చనిపోయాడని జాలి పడతాం కానీ అతను చనిపోవడంలో అతని పాత్ర చాలా ఉందండి అతని కర్మ చాలా ఉందండి ద్రోణాచారు్యుడి దగ్గరికి వద్దయ్యా నా మాట విను అంటే ఏమన్నా ద్రోణాచారు దగ్గర వద్దంటావా ఈ సమయంలో నా దగ్గర కృష్ణార్జునులు ఉన్నా సరే శ్మేష అన్నాడు ఎంత పొగరండి ఎంత పొగరు కృష్ణార్జునులు ఉన్నా సరే శ్మేష ఎవడా అర్జునుడు వీళ్ళ నాన్న కృష్ణుడు ఎవరు వీళ్ళ మేనమావ మేనమామ పక్కనట్టవయ్యా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణ పరమాత్మను స్మాష్ అంటావా ఎవడ స్మాష్ అయ్యాడు నాలుగున్నరకి వీడు స్మాష్ అయ్యాడు కృష్ణుడికి తెలిసి కూడా కనీసం ఆ వార్త కూడా అర్జునుడికి చెప్పలా ఎవడు పాడైందండి ఇదే అభిమన్యు మిక్కిలి కోపం మిక్కిలి కోపం పనికిరాదు చిన్నప్పటి నుంచి అలాగమే అందుకే పెట్టేశారు ఆ పేరు అప్పట్లో పేర్లు అంటే పుస్తకాలు చూసి పెట్టేవారు కాదు ఇక్కడ వాళ్ళ లక్షణాలు గమనించేవారు రెండు మూడు రోజులు ఆ రెండు మూడు ఆరు నెలలు ఆ లక్షణాలను బట్టి పేరు పెట్టేసేవాళ్ళు ఇప్పటికీ మీకు తెలంగాణలో పేర్లు గమనించడం ఒక విశిష్టమైన సంప్రదాయం ఉంది ఇక్కడ చాలామంది ఇంటి పేరు ముఖ్యంగా రెడ్ల కుటుంబాల్లో తండ్రి పేరు ఉంటుందండి అయ్యగారు మహేందర్ రెడ్డి అంటాడు అంటే వాళ్ళ నాన్న పేరు అయ్యగారు వాళ్ళ తాత పేరు అయ్యగారు సురేష్ సురేశ్వర గారి రెడ్డి అంటాడు సురేంద్ర గారి రెడ్డి గారి అని ఉంటుంది మాదయ్య గారి మల్లన కృష్ణదేవరాయల కవుల్లో ఒకడు మాదయ్య గారి మల్లన మాదయ్య అనేది వాళ్ళ తండ్రి పేరు తండ్రి పేరు ఇంటి పేరుగా ఉండి అసలు పేరు వేరుగా ఉంటుందండి అంటే తండ్రి పేరే పేరు తప్పితే వేరే ఏం లేదు ఇక్కడ ఈయనకి ప్రత్యేకమైన పేరు లేదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అంతే అలా అలాంటి సంప్రదాయం మనకు ఉంది ఖచ్చితంగా పెద్దలను గౌరవించే విధానంలో అందుకని పూర్వకాలంలో అర్జునుడు భీముడు ఇవన్నీ పుట్టగానే పెట్టిన పేర్లు కావు భీముడు పేరు ఆవిడకి ఎప్పుడు పెట్టారు అనుకుంటున్నారు కుంతిది కుంతిదేవి ఎప్పుడు పెట్టింది ఓ ఆరు నెలలు కాదు ఏడాది అయింది ఆరు నెలలు అయి ఇవి పాలు తాగుతున్నాడు తక్కువ కాదుగా పాలు మామూలుగా తాగుతాడా డైరీ పాలైనా ఆయనే తాగుతాడు మొత్తం సంగండ ఏరి వాళ్ళు తెలంగాణ మొత్తంలో ఓ రోజు ఎన్ని పాలు సప్లై చేస్తారో అన్ని పాలు భీముడు తాగేసేవాడు కుంతీదేవి కాబట్టి ఇచ్చింది మన విజయలేము ఇక్కడ పాలు తాగుతున్న పశువుడు ఆవిడ నదీ తీరంలో కాస్త గాలి వస్తుంది కదా అని భీముడిని ఒళ్ళో పెట్టుకుని పాలు ఇస్తూ ఉంటే జారిపోయాడు బిడ్డ జారిపోయి నది ఒడ్డిన రాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్ద రాళ్ళు రాళ్ళ మీద పడ్డాడు అయ్యో ఏమైందో 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 అని కిందికి కెడితే వీడు బాగానే ఉన్నాడు ఆ రాళ్ళన్నీ మొత్తం పిండైపోయి అది భీముడు అంటే ఈయన బాగానే ఉన్నాడు ఆ రాళ్ళు పాడైపోయి రాడు వాడైపోయాయి అది భీముడు అది చూసి తల్లి భీముడని వేరేట్టింది భీముడు అంటే శివుడు దక్షారం భీమేశ్వరుడు అంత బలం భీమబలం అని అలాగా పేర్లు పెడతారు అభిమన్యుడు అంటే ఇక్కడ కూడా మనం కూడా చాలా జీవితంలో కోపం కారణంగానే నష్టపోతాం ఆ విషయంలో ఏదో అనేస్తాం ఇంట్లో వస్తువులు బగలగొట్టేస్తాం భార్యాభర్త గొడవ పెట్టుకుంటారు ఆవిడెక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతాడు పిల్లలు అనాథలైపోతారు రకరకాలు దీనికి కారణం మంజు అందుకే వేదం పూర్ణాహుతిలో ఏం చెబుతుందంటే నీలో ఉన్న కోపాన్ని మొత్తం యజ్ఞంలో అగ్నిలో వేసేయి ఇంకా కోప్పడం మానయ్ ఇంకా కోప్పడ్డం మానయ్ మంజురకార్షీత్ నమో నమక మంజురకార్షీత్ మంజుక్క మంజుకర్త మంజుకరోతి నాకం కరోమి మంజుక్కర్త నాకం కర్త మంజు నాకం కారయిత ఏషతే మంజ మే స్వాహా అందుకని ఓ కోపమా నువ్వు నువ్వే నా చేతి ఈ పనులన్నీ జయిస్తున్నావు మంచి అయినా చెడ్డైనా కోపం చెడ్డ పనులే జీవిస్తుంది ఈ చెడ్డంతా నా జీవితంలో ఈ కోపం వల్ల పడిన నష్టం ఇంత అంతా కాదు నువ్వే కారణం అందుకని దయచేసి నన్ను వదిలిపెట్టు దయచేసి నువ్వు పెట్టు అంటూ ఈ కోపం వదిలిపెట్టాలంటే కోరిక మనల్ని విడిచిపెట్టాలంటే ఏవి పరిశుద్ధంగా ఉండాలో తర్వాత చెబుతున్నారు పృథివ్యప్తేజోవాయురాక శామే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మ భూయా సుగ్గుస్వాకా నా చుట్టూ ఉండే భూమి నీరు నిప్పు గాలి ఆకాశం ఇవన్నీ శుద్ధ్యంతాం అవి పవిత్రంగా ఉండాలి నన్ను పవిత్రంగా చెయ్యాలి అనే భావనతో భూయా సుగ్గు స్వాహా భూయాసుహం అంటే అవన్నీ బాగుండాలి అవన్నీ బాగుండాలని స్వాహా ఆ రకంగా అగ్నికి సమర్పణ చేస్తున్నా అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం ఏ హడావుడు చేసినా ఆర్భాటాలు చేసినా విందులు చేసినా వినోదాలు చేసినా ప్లాస్టిక్ పళ్ళ్యాలు వాడకూడదు వాడినటువంటివన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ పునర్వినియోగం అయ్యేలా చేయాలి కార్యకర్తల బాధ్యత పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి పర్యావరణం పాడు చేస్తే ప్రకృతి శపిస్తుంది ఖచ్చితంగా హిందూ ధర్మం పర్యావరణాన్ని పాడు చేస్తే అంగీకరించదు అందానికి ఈ మాటే పృథి వ్యక్తియో వాయురాకాశమే శుద్ధ్యంతాం నా చుట్టూ ఉన్న భూమి నింగి నీరు నిప్పు నేల ఆకాశం ఇవన్నీ పవిత్రంగా ఉండాలి నన్ను కూడా పవిత్రం చెయ్యాలి అని వీర జ్యోతిరకం నేను ఆత్మజ్యోతి జ్యోతిస్వరూపండి అహం జ్యోతి నేను జ్యోతిస్వరూపండి విరజ ఎటువంటి ధూళి నా ఎందు లేదు రజస్సు అంటే ధూళి విరజ ఎటువంటి ధూళి దుమ్ము నా దగ్గర ఉండడానికి వీలేదు విపాప్మా భౌతికంగా ధూళి ఉండకూడదు మనస్సులో పాపం ఉండకూడదు అందుకని విరజ విపాయాసు గుస్వాహ పంచభూతాలు పవిత్రంగా ఉండాలి నన్ను పవిత్రం చేయాలి నా దేహాన్ని మనస్సును కూడా పవిత్రం చేయాలి అని నేను స్వాహానం చేస్తున్నా అలాగే అవైతే సరిపోదు మనం అవ్వాలిగా అందుకని శబ్ద స్పరిశ గంధామే శుద్ధ్యంతా జ్యోతిరకం విరజా సుగ్గు సుగ్గుస్వాహ శబ్దం నేను పలికే శబ్దం స్పరిశ నేనెవరిని ముట్టుకున్నా నన్నెవరు ముట్టుకున్నా రూపం నేనే రూపం చూసినా నా రూపాన్ని ఎవరు చూసినా రసం నేనే పదార్థం తిన్నా లేదా ఎవరికైనా రుచికరమైంది పెట్టినా గంధం నేను ఏ గంధాన్ని ఆక్రాణించినా లేకపోతే నా ఇంటికొచ్చిన వారికి సుగంధం పూసిన అవన్నీ పవిత్రంగా ఉండాలి శుద్ధ్యంతా వారిని పవిత్రును చేయాలి నన్ను పవిత్రుని చేయాలి అంటే మాట స్పరిశ రూపు చూపు అన్నీ నిత్యం పవిత్రం అవ్వాలని కోరుకుంటూ పూర్ణాహుతి చేస్తున్నాం మనం ఈ అర్థం తెలిస్తే ఎంత భక్తిగా చేస్తామండి లేకపోతే ఏం చేస్తాం పూర్ణాహుతి రాగానే అయిపోయిందిరా 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 ఇంక రెండు నిమిషాలు రా అనుకుంటాం అంతేక్కడ అయిపోవడం మా జీవితం కూడా అయిపోతుంది యజ్ఞం ఏమిటి జీవితం కూడా అయిపోతుంది మనం మనం ఉంటాం ఇక్కడ శాశ్వతం నిన్న కనపడినవాడు ఇవాళ కనపట్టలేదు ఇక్కడ నిన్న కనపడినవాడి ఇవాళ కనపట్ల ఎవడు ఉంటాడండి ఇక్కడ వాళ్ళ పొద్దున్న వార్త చూశారా పేపర్లో ఆశ్చర్య తల్లి పిల్ల మార్నింగ్ వాక్కి వెళ్ళారు చేసిన పాపం అది హైదరాబాదులో మార్నింగ్ వాక్ ఇంకో పక్కావిడ కూడా వచ్చింది వెనకాల నుంచి ఒకట కూడా పుట్టినరోజుట వాడికి లైసెన్స్ లేదు వాడు పుట్టినరోజు నాడు కారులో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు వాళ్ళ బాబు ఒప్పేసుకున్నాడు శుభ్రంగా అబ్బాయి అలాగే తయారయ్యారు వాడు కారేసుకు బయలుదేరాడు వాడికి నిండా పదిహేడు ఏళ్ళు కారు వేసుకు వచ్చాడు ముగ్గురే గుద్దేశాడు ముగ్గురు స్పాట్లో చనిపోయారు ఎవడు చేసిన పాపం అమ్మాయి ఆ తల్లి పిల్ల తప్పేమిడు చెప్పండి నాకు ఇద్దరూ పది గజాల దూరంలో పడి తల్లి పిల్ల వెంటనే చనిపోయారు ఆ కూడా వచ్చిన వాడు ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది విషమంగా ఉంది పరిస్థితి అంతేకాదు ఈ కూడా వచ్చిన మూడు ఆవిడ ఉందే ఈ ఎగిరి మరో వ్యక్తి మీద పడింది ఆ వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నాడు ఎంత ఎవడి వల్ల జరిగింది లైసెన్సు లేని మైనర్కి కారు ఇవ్వడం వల్ల జరిగింది తల్లిదండ్రుల అశ్రద్ధ వల్ల జరిగింది ఒక కుర్రాడి తప్పుకి మూడు కుటుంబాలు బలైపోయినాయి ప్రపంచంలో ఎవడైనా శాశ్వతమా ఆ మార్నింగ్ వాక్కి మనం వెళ్ళకూడదా మనకి జరగకూడదా ఏమైనా ఉందా అందుకని ఈరోజే ఇక్కడే మనం ఉన్నాం అంతే తర్వాత ఉంటామని ఏం లేదు ఇక్కడ ఎప్పటికప్పుడే ఇది తెలుసుకోవాలి ఈ దుకాణాన్ని అందుకే అన్నీ పవిత్రంగా ఉండాలి అన్నీ పవిత్రంగా ఉండాలి మనోవాక్కాయ కర్మాణి శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపా మా భూ నా మనస్సు మనోవాక్ వాక్ కాయకర్మ మనస్సు అంటే ఆలోచన వాక్ అంటే మాట కాయకర్మ అంటే శరీరంతో చేసే పని మన జీవితం మొత్తం పవిత్రంగా ఉండాలి సుఖంగా ఉండాలి మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం కావాలంటే పెద్ద కష్టం లేదు మూడు విషయాలు చూసుకుంటే చాలు మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చేస్తున్నాం ఈ మూడే త్రికరణాలు అంటారు ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం చాలు ఇంకేం అక్కలా ఈ మూడు పరిశుద్ధంగా ఉంటే ఏది ఆలోచించామో అదే మాట్లాడి ఏది మాట్లాడామో అదే చేస్తే త్రికరణ శుద్ధి ఉన్నట్టే భగవద్ అనుగ్రహం కలిగినట్టే ఇవన్నీ చేస్తే ఆత్మా మే శుద్ధ్యంతాం అంతరాత్మ మే శుద్ధ్యంతాం పరమాత్మ మే శుద్ధ్యంతాం అని మన ఆత్మని మనస్సుని మన అంతరాత్మ అంతఃకరణాన్ని ఆ జీవాత్మని అంతఃకరణాన్ని పరమాత్మని మనం ఆశ్రయించిన పరమాత్మ నన్ను శుద్ధిని చేయనుగాక అంతా పరిశుద్ధిగా జరగడం కోసమే యజ్ఞం ఇదే యజ్ఞానికి పూర్ణాహుతి అందుకని వారు ప్రకటించిన పదమూడవ రోజున పూర్ణాహుతి జరిగేటప్పుడు అయ్యా వీలైనంత మందికి చూసే అవకాశం కల్పించండి అక్కడ కాస్త దూరంగా ఉన్నా పర్వాలేదు అలాగే అక్కడ ఎవరైనా కాస్త వేద పండితులు చేసేవాళ్ళు కూడా ముందు మీ మనస్సులో ఉండేటువంటి దోషాలు కోపాలు అన్నీ పోయేలా అక్కడ భావన చేయండి భావన చాలా ముఖ్యం మనం భావన చేయకుండా ఏది జరగదు యద్భావం తద్భవతి అని చెబుతున్నారు మన శాస్త్రంలో నీ మనస్సులో ఏది ఉంటే అదే జరుగుతుంది అక్కడ మనం సంభావన మీద దృష్టి పెట్టుకుని మంత్రాలు చదివితే అయిపోయినట్టే లెక్క మొత్తం అంతా సంభావన ఎలాగూ ఇస్తారు రెడ్డి గారు ఏం తక్కువ వారు కాదు సంచులు కోసి సంభావనలు ఇస్తారు అనుమానం ఇలా ఆయన చాలా ఔదార్యం ఉన్న వ్యక్తి అనేక విధాల విన్నాను నేను ఔదార్యం ఉన్న వ్యక్తి దేనికి మొహమాట పడే రకం కాదు అలా అయితే ఇంత ప్రయత్నం ఆయన చెయ్యడు ఖచ్చితంగా అందుకే అసలు దాని మీద మనం దృష్టి పెట్టక్కల కుటుంబాలను పోషించడానికే వారు సిద్ధంగా ఉన్నారు ఏమిటి ఇంకా అందులో కావలసింది మనకి పూర్తిగా భగవంతుడందు మనస్సులు అగ్నం చేసి ఆ యజ్ఞ ప్రయోజనం యజ్ఞకర్తకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి చెందే విధంగా ఆరాధన చేయండి తప్పకుండా ఆరాధన చేయండి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అది పాటిస్తే భాష కూడా బాగుంటుంది ఇంటనేనను బయటనేని మాట్లాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు ఇంటనే నిజు బయటనేని మాట్ ఆడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చివరాలు తెలుగులో చేయవలయు మార్కుల కొరకునై మారు భాషలు మాని మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు ఆంగ్లం లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు ఆంగ్లమ్ము లేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనలు వీడవలయు తల్లి తెలుగు తల్లి భరతధాత్రి పొంగ నీతి పద్యములొక పది నేర్వవలయు మనము మన కొరకయి మన మనుగడకయి చేయవలనివి ఇకనై మీరు ఇంట బయట తెలుగులో మాట్లాడుతూ మీ పిల్లలకి తెలుగు పద్యాలు నేర్పుతూ ఉంటే హాయిగా నైతికంగా భౌతికంగా రెండు విధాలా బాగుంటారు అలా బాగుండడానికి ఈ యజ్ఞం సందర్భంగా చేసిన నా ఈ ప్రవచనం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి ఒక విజ్ఞప్తి సభ్యులందరికీ మీకు అందరికీ నా మీద ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు కానీ వెళ్ళేటప్పుడు నేను ఈ మధ్యలోంచి పెడతాను వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా మీరు నాకు దారి ఇవ్వండి ఎవ్వరూ అక్కడి నుంచి ముందుకు రావడం పాదాభివందనాలు చేయడం ఫోటోలు తీయడం ఇవన్నీ పెట్టద్దు నేను ప్రవచనం చెప్పింది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి నా కాళ్ళ మీద పడ్డానికి కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి సాధించి అన్ని వర్ణాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు స్త్రీ పురుషులందరూ స్వయం సమృద్ధి సాధించి సుఖంగా ఉండడానికి నేను ఈ ప్రవచనం కానీ నా కాళ్ళ మీద పడ్డానికి కాదు అందుకని నన్ను ఇబ్బంది పెట్టకండి నేను మళ్ళీ మూడు గంటలు పైన ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాలి ఒంటి గంట అయిపోతుంది ఖచ్చితంగా డేటు మారిపోతుంది వెళ్ళేసరికి అందుకని నన్ను భక్తిపూర్వకంగా మీరు సాగనంపండి మీకు అందరికీ భక్తిపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నా చలో మరి ఈ రోజు మూడవ రోజు ఈ జాగ్రత్త చర్చ ప్రారంభమై ఈ మూడవ రోజు మీరు ఇక్కడికి వచ్చి మా తండూరు ప్రాంతం ప్రజలందరికీ కూడా మీరు చెప్పిన ప్రవచనాలు చాలా చక్కగా అందరూ కూడా చాలా చక్కగా అయినా మరి అందరి అందరికైనా మీ ఆశీర్వాదం ఉండాలి మీరు చెప్పిన ప్రవచనాలు తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మరి తప్పకుండా మీకు అవకాశం ఉంటే మళ్ళీ పదమూడవ చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా తాండూరు నలుమూలల నుంచి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి అదేవిధంగా రేపటి నుంచి కూడా ఇదే విధంగా మరి మన యాగం కొనసాగుతూ ఉంది తప్పకుండా ఇది మన యాగము మన తాండూరు అభ్యున్నతి కోసము తాండూరు బాగుండాలి తాండూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బాగుండాలని చేస్తున్న యాగం మంచి వర్షాలు పడి పంటలు మంచిగా వచ్చి రైతులు సంతోషంగా ఉండి పిల్లలకు మంచి చదువులు రావాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చేస్తున్న యాగం ఇది తాండూరు ప్రాంతం సుభిక్షంగా ఉన్నది చేస్తున్న యాగం కాబట్టి ఈ యాగంలో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే ప్రతి ఒక్కరు కూడా వచ్చి యాగంలో పాలు మరి ఆ భగవంతుడి జీవనంలో ఆ భగవంతుడి ఆశీర్వాదం మనమందరం కూడా తీసుకుందాం అని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్స్ లేవు మాకు అవకాశం లేదేమో అని భావిస్తున్నాం అట్లాంటిది ఏమీ లేదు మీరు తప్పకుండా మరి యాగంలో పాలు పుణ్య దంపతులు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఆ స్లాట్ అలొకేషన్ చేయడం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి పదకొండు వేలు మాత్రమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారట పదకొండు వేలు ఎనిమిది భగవంతుని దయతోని దీవులతోని ఇరవై వేల మంది దంపతులు లక్షణాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముప్పై వేల మంది లక్షణాలు సిద్ధంగా ఉన్నాం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాలు చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరియు ఇక్కడ మీ అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీర్థ ప్రసాదాలు అల్పాహారం తీసుకోవాల్సిందిగా నేను మీతో విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి పాటి నరసింహారావు సాధి గారికి నేను ప్రత్యేకంగా శివశి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఓం శ్రీ గురు నో